విజయ్ కుమార్ గారు, వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. తర్వాత కంగ్రాచులేషన్స్, ఇది నవంబర్లో పబ్లిష్ అయింది అనుకుంటా కదా ఫస్ట్ ఎడిషన్ మీది, మునికాంతపల్లి కథలు. అవును, నవంబర్ లాస్ట్ వీక్. అండ్ మీరు ఓన్ పబ్లిషింగ్ కదా ఇది, మీరే ప్రింట్ చేస్తున్న పబ్లిష్? ఇప్పుడు మళ్ళీ రీప్రింట్కి వెళ్తున్నది అనుకుంటా కదా మళ్ళీ? అవును సార్, వెళ్తున్నాను. ఓకే, మీరే వేస్తున్నారు మళ్ళీ సెల్ఫ్ పబ్లిషింగ్? అవును సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. అది మా పక్క ఊరు నాయుడుపేట. మేము గూడూరులో చాలా కాలం ఉండేవాళ్ళం. సంతోషం. మా అమ్మ పుట్టిన ఊరు గూడూరు సార్. ఓ, చాలా సంతోషం. అంటే మా నాన్న ఉద్యోగ రీత్యా తిరుగుతుండేవాళ్ళం, కానీ ఎక్కువ కాలం గూడూరులోనే ఉండేవాళ్ళం. అక్కడే రిటైర్ అయ్యారు మా నాన్న. సో ఇల్లు అది ఉన్నాయన్నమాట ఇంకా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎక్కువ కవిత్వం రాశారనుకుంటా, మీరు అసలు కవిత్వం వైపు మీరు ఎలా వెళ్ళారు, మీరు రచనలు అసలు ఎట్లా మొదలు పెట్టారు, మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ఎలా మొదలు పెట్టాను అనేది తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ఏదో రాస్తుండేవాడిని. నాకు గుర్తున్నంత వరకు ఓ పువ్వు మీద ఏదో రాశానంట. ఏ సంవత్సరంలో అది, ఎన్ని ఏళ్ళు? బహుశా 86లోనో 87లోనో సార్, అది నేను బహుశా 6వ తరగతి లేదు ఇంకా అది 6 7 తరగతుల్లో అనుకుంటాను. అప్పుడు రాశానంట, రాశాను అని చెప్తారు. దాని మీద ఏదో మా అమ్మ ఒక మల్లె పాది వేస్తే దానికి ఒకే పువ్వు, చాలా రోజులు పూయలేదంట దానికి, పాది ఏమో అది ఎదుగుతుంది. ఎప్పటికో ఒక పువ్వు పూసిందని మా అమ్మ చాలా సంతోషిస్తే నేను రాశానంట. అంటే అది ముందు ఏదో పలక మీద గెలుపుతుండేవాడిని. ముఖ్యంగా అంతకంటే కూడా సార్, ఇది చెప్పడానికి ముందు నాకు బొమ్మలు వేయటం చాలా ఇష్టం సార్. ఇప్పుడు కూడా వేస్తారు బొమ్మలు? ఇప్పుడు వేయనండి. చందమామ, బాలమిత్రులు, ఆ ఒంటికన్ను రాక్షసులు, వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో చందమామలు. ఇవి చూసి పలక మీద దిద్దేవాడిని, గోడ మీద ఉన్న బల్లిని రోజు వేసేవాడిని. గోడ మీద ఇలా హోంవర్క్ రాయమంటే ఆ బల్లిని రాయడం, బల్లిని గీయడం. అది ఒకసారి మా కాన్వెంట్ మిస్ కంట్లో పడడం, ఎందుకంటే పలక మీద నుంచి నోట్స్ లోకి వెళ్ళాను అన్నమాట, కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. దాంతో ఆవిడ నాకు చేతి వేళ్ళు విరగొట్టడం ఇలా జరిగింది. అలా బొమ్మలు వేసేవాడిని ఎందుకో మానేసి ఆ పుయ్యకు పుయ్యకు పూసిన పువ్వు చూసి మా అమ్మ సంబరపడుతుంటే నేను ఏదో రాశానట దాని గురించి, ఒక మళ్ళీ పువ్వు పూసింది ఏదో. అంటే అమ్మ సంతోషం చూసే పువ్వు పూసిందేనా? పువ్వు అదే, రెండు చూసి, రెండు పడుతుంది ఆ పువ్వు పూసింది. అలాగే అప్పుడప్పుడు ఏవో అట్లా, అది బిగినింగ్ అని మా అమ్మ చెప్పింది, అలా నువ్వు రాశావు రాయి ఆ పువ్వు గురించి అని చెప్పి. అప్పుడు మేము గూడూరులో మాళవ్య నగర్ లో ఒక పూరింట్లో అద్దెకుండేవాళ్ళం అండి కొన్నాళ్ళు. మా అంటే మాకు ఆ పూరిలో అద్దెకిచ్చిన ఓనర్స్ భద్రయ్య గారు, ఎల్లమ్మ, బాగా వృద్ధులు ముసలాళ్ళు అప్పటికే. మీరిద్దరే ఉండేవారు, మీరు మీ మదర్, అంతే కదా? అవునండి. సో భద్రయ్య గారు చాలా ప్రేమగా చూసుకునేవారు పెద్ద ఆయన. ఆయనకు చూపించిందంట ఒక రోజు మా అమ్మ ఈ కాగితం తీసుకెళ్ళి నేను రాశాను పువ్వు గురించి. ఆయనకు చూపిస్తే ఆయన చూసి చాలా సంతోషించి ఆయన ఒక మాట అన్నారండి నన్ను దగ్గరికి పిలిచి, అది మాత్రం గుర్తుంది నాకు, ఈ రాసింది కూడా గుర్తులేదని. బాగా రాశావు నానా, మంచి పేరు తెచ్చుకుంటావు, ఇలాగే రాస్తుండు అన్నాడు ఆయన. అలా కూర్చొని ఆయన ఆ మాట అన్నట్టు మాత్రం గుర్తుంది, అది సార్ బిగినింగ్. అది ఉందే రాసింది ఆ కవిత మీ దగ్గర? ఇప్పుడు రాసింది లేదు సార్, ఆయన అన్న మాట మాత్రం గుర్తుంది సార్. పెద్ద ఆయన, అప్పటికే పెద్ద ఆయన. నా బుక్ మొన్న వచ్చినప్పుడు నాకు మొదటి ఫస్ట్ మనసులో మెదిలింది కూడా భద్రయ్య గారే. వెరీ గుడ్. అయ్యో ఆయన ఉంటే చూస్తే చాలా సంతోషించేవాడే అని చెప్పి. అది సార్. ఇప్పుడు కవిత్వం, ఇప్పుడు కాలేజ్ రోజుల్లో బాగా రాసేవాళ్ళ మీరు? అవును సార్, బాగా రాసేవాడిని. అంటే ఏమన్నా పబ్లిష్ చేయటం కాలేజ్ మ్యాగజైన్స్ లో ఇలాంటి? లేదు లేదు సార్, అలా ఏం లేదు. అన్ని అప్పట్లో కనీసం కవిత్వం ఒక బుక్ మెయింటైన్ చేయాలని కూడా తెలియదు సార్ నాకు. 98, 99, 2000 ఈ టైంలో అవి ఒక ఫైల్ చేసుకోవాలని కూడా తెలియదు. ఏదో పిచ్చి పిచ్చిగా రాసి పడేసేవాడిని అన్నమాట, అలాగా అలా రాస్తుండేవాడిని. అంతేకాని తెలియదు అప్పుడు దాన్ని జాగ్రత్త చేయాలని, ఏదో కవిత్వం అని, కానీ ఏదో రాసేవాడిని అలాగా. అయితే గుంటూరులో నేను చదివాను సార్. ఎక్కడ చదివారండి గుంటూరులో? గుంటూరులో నేను నా ఇంటర్ వచ్చేసి హిందూ కాలేజ్ అండి. హిందూ కాలేజ్. డిగ్రీ వచ్చి రెడ్డి కాలేజ్. ఓకే ఓకే. అది సార్.
గుంటూరుకి మీరంతటి మీరు గుంటూరు గుంటూరు వెళ్ళి అక్కడ చదువుకున్నారు నెల్లూరులో కాకుండా? అవునండి, కొన్ని కారణాల వల్ల నేను గుంటూరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అక్కడ హాస్టల్లో ఉండేవారా మీరు? అక్కడ హాస్టల్లో రూమ్ బంధువులు ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో దాని తర్వాత విద్యాభ్యాసం తర్వాత అప్పుడు డిగ్రీ చేశారు మీరు గ్రాడ్యుయేషన్ అక్కడ? అవును అవును సార్, నేను గుంటూరులోని. దాని తర్వాత నెల్లూరు వచ్చేసారు? నెల్లూరు వచ్చాను సార్, ఇక్కడ స్థిరపడడం జరిగింది నెల్లూరు సిటీలో. విజయ్ గారు, లైక్ ప్రతి కవి కానీ రచయిత కానీ తమ రచనలన్నీ అచ్చురూపంలో చూసుకోవాలని ఉంటారు కదా, అంటే మామూలుగా ఎవరైనా కూడా పత్రికలకు అట్లా పంపిస్తుంటారు కదా, మీరు అలా మీ కవిత్వాల్ని అలా పంపించటము లేకపోతే అట్లా చూసుకోవాలనే కుతూహలం ఉండేదా మీకు? లేదు సార్, అప్పట్లో ఉండేది లేదు సార్. నిజంగా రాసేవాడిని నా ఫ్రెండ్స్ చూసి బాగుంది అనేవాళ్ళు, ఏంటి రాయిదాడు అనేవాళ్ళు, అలా ఉండేది. కానీ పత్రికకు పంపాలని కానీ ఇంకేదేదో అని అచ్చని ఏం తెలిసేది కాదు, అని ఉండేది కాదు. పత్రిక పంప ఏవో రాసినవి కొన్ని ఉన్నాయి సార్, అంతే, అలా ఉండిపోయాయి. తెలుగు మీద మీకు అభిమానం ఎలా వచ్చిందండి? అంటే తెలుగులో నేను రాయాలి, తెలుగులో కవిత్వం రాయాలి, తెలుగులో ఇవి పంపాలి, అవన్నీ మీకు ఎలా మీకు ప్రేరణ అయ్యేది? అది ఏమో సార్, నేను అనుకోవటం ఏమిటంటే నాకు పుస్తక ఈ పట్టణం అనేది ఎలా అలవాటైందో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. నేను కొనని చందమామ లేదు ఆ రోజుల్లో, పైగా నేను మాళవ్య నగర్లో ఉన్నానని చెప్పేవాడిని కదా. సండే మాత్రం వెళ్ళి ఈనాడు పేపరు కొనేస్తారు, ఎందుకంటే మ్యాగజైన్ ఉంటుంది కనుక. మా అమ్మని పోరు చేసి అప్పట్లో రూపాయో 2 రూపాయలు ఎంతో తెలియదు పత్రిక. మాళవ్య నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఓ రైల్వే ఆ పట్టాలు దాటాలి, ఆ పట్టాలు దాటి పాత బస్ స్టాండ్ దగ్గర గడియార స్తంభం అనే దగ్గర ఒక ఆయన చిన్న బల్ల మీద పెట్టుకుని ఉండేవాడు. ఇప్పట్లాగా పేపర్ ఎక్కడి నుంచి అక్కడ దొరికేది కాదు అప్పట్లో. సో ఎవ్రీ సండే మార్నింగ్ నాకు అదే పనండి. నాకు మా అమ్మని పీడించి శనివారమే పీడించేసి ఆ 2 రూపాయలు ఎంతో దాచుకుని ఉదయాన్నే వెళ్ళి ఆమె తెచ్చుకుని అది చదివితే కానీ నాకు సండే సండే కాదు. ఆ ఇంట్రెస్ట్ ఏమో తెలియదు. అలాగే ప్రతిసారి మా అమ్మని అడిగి ఈ చందమామలు కొనుక్కునేవాడిని. ఇలా చదవటం బాగా ఇష్టం అండి, ఎందుకో తెలీదు, అది ఎలా వచ్చిందో తెలీదు. చిన్నప్పటి నుంచి చదవటం అనేది ఇష్టం. ఆ చదవటం 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 వల్లే ఏమైనా కాస్త తెలుగు వంట పట్టిందేమో అనుకుంటున్నాను తప్ప దాని ప్రత్యేక కృషి అలా ఏం లేదు సార్. క్లుప్తంగా రాయడం కష్టం అండి, అంటే భావం వచ్చేటట్టుగా క్లుప్తంగా రాయగలరు మీరు? అది అంటే అన్ని కూడా మేము 1 or 2 pages, 2-3 pages లో. అదే మొన్న ఎల్లూరు సుధాకర్ గారు కూడా ఏదో ఒక లైవ్ ఇస్తూ ఆయన కూడా ఈ మాట అన్నారు సార్, 1.5 pages ఈ సొలోమన్ విజయ్ కుమార్ ఎవరో కానీ నేను ఇటీవల చదివాను బుక్, చాలా క్లుప్తంగా 1.5 pages కథను ఏం చేశాడు అని అన్నారు. దానికి కూడా ఒక కారణం ఏంటంటే సార్, కవిత్వం చాలా క్లుప్తంగా రాయాలనేది నా ఉద్దేశం సార్. అలా అని చెప్పి నేను ఒక చిన్న ప్రయోగం చేశాను, ద్రాక్ష పద్యాలు అని చెప్పి. ద్రాక్ష పద్యాలు ఓ పద్యం ఓ పేరు పెట్టుకుని నేనే అలా అంటే చిన్నది ద్రాక్ష పండు, చిన్నది నల్లగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది, అంటే అందరూ ఇష్ట పెద్దగా ఇష్టపడేది కాదు అది. సో నేను ఇది కూడా కాంటెంపరీ విషయాలు తీసుకుని ఒక 6 లైన్లలో కవిత్వం అయిపోవాలి, కవిత్వం లాగే ఉండాలి. కానీ ఓ అని చెప్పి పాఠకుడిని 20-30 పంక్తులు రాసి వాడిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. అలా అలా నేను అవి రాస్తూ ఉంటే మన ఫేస్బుక్ లో కొంతమంది పెద్దలు పిల్లలు నిన్న అయ్యడు వాళ్ళు అందరు కూడా బాగా మెచ్చుకున్నారు, అర్థమవుతుంది. నేను ఏదో అబ్స్ట్రాక్ట్ గా కాకుండా ఉదాహరణకి మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. ఈ అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే అది జయంతి వచ్చింది అప్పుడు ఓసారి. సో ఆ చెప్పాలి, అందరికి తెలిసిందే, సినిమా చూశారు ప్రతి ఒక్కరు ఆయన గురించి తెలుసు, రూదర్పాటు గురించి తెలుసు, ఈయన చేసిన మన్యంలో పోరాటం తెలుసు. చెప్పిందే చెప్పటం ఎందుకు? కానీ ఒక కవితలాగా చెప్పాలి, ఏదో చెప్పాలి, కానీ ఆయన ఆయన్ని స్మరించుకోవాలి మెయిన్ గా అది విషయం. అందుకని నేనేం రాశానంటే, వయసు 26 పెకలిస్తే పిలకలు పెట్టాడు అల్లూరి అడవి తీగ అని చెప్పి వదిలేశా 6 లైన్లు. సో అది సార్, అట్లా ఏంటంటే కవిత్వం లాగే ఉండాలి కానీ పెద్ద చాంతాడంతా చెప్పకూడదని నా వ్యక్తిగతం చెప్పి ఎట్లా రాసినా నాకు అది నచ్చింది. ఇలాగే ఇలాగే రాసుకుంటూ ఒక 100, 115 ఏమో అయ్యాయి అవి, అలా రాసుకుంటూ వచ్చాను. ఏ భాషా దినోత్సవం వస్తే ఇంకొకటి వస్తే ఇంకోటి వస్తే మాతృ దినోత్సవం వస్తే
అలాగా ఇవి రాసేవాడిని అన్నమాట. ఇలా క్లుప్తంగా చెప్పాలి ఏదైనా, ఎదుటి వాడిని వాడి బుర్ర తినేసి పూర్తిగా ఖాళీ చేసి ఇంక పారిపోయేలా చేయకూడదు అనేది నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అన్నమాట. అలా అలా క్లుప్తత గురించి మీరు అడిగితే చెప్పాను ఆ విధంగా. ముందు కవితలో ఆ క్లుప్తతని నేను తీసుకొచ్చాను. సుగం బాబు గారని రెక్కలు అనే దాంట్లో మంచి, ఆయన చాలా సంతోషించారు వాటిని చూసి. ఆయన రెక్కలు అని నేను కూడా ఇలాగే రాస్తాన్నానా అని చెప్పి ఆయన చాలా తన బుక్ పంపారు. అబ్బో అది ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి రచన ఆయన. సో అలాగా ఆ క్లుప్తత అనేది నాకు ఇష్టం కనుక అది సార్. ఇప్పుడు ఇంకోటండి, నెల్లూరులో మీకు సాహితీ మిత్రులు ఉండటం, ఈ చర్చలు జరగటం, అలాంటి వాతావరణం ఏదైనా ఉందా, మీకు దోహదపడింది? లేదండి, నాకు ఎవరు నిన్నటి మొన్నటి వరకు తెలియదు సార్ నెల్లూరులో ఉన్నారని. ఏదో ఒకటి రెండు పేర్లు వినటం తప్ప నేను పరిచయం అవ్వటం, వాళ్ళ ముఖ పరిచయం కానీ ఇవి కానీ ఏమి లేవు సార్ నాకు నెల్లూరులో ఎవరితో కూడా. ఫేస్బుక్ లో మీరు చేస్తుంటారు అనుకుంటా కదా, ఫేస్బుక్ లో మీరు ఫేస్బుక్ లో ఉన్నారు కానీ నెల్లూరు ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. అంటే ఫేస్బుక్ లో మీరు బాగానే యాక్టివ్ ఉంటారు అనుకుంటా చాలా కాలం నుంచి కదా. అదే ఈ రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక ఆలోచన వస్తే దాన్ని నేను ద్రాక్ష కవితగా పెట్టడం అనేటువంటి ఆలోచనతో అలా పెట్టేసి వెళ్తూ ఉంటాను అన్నమాట. అలాగా తప్ప ఇక్కడ వ్యక్తిగత పరిచయాలు ఎవరితో లేవు నాకు ఇప్పటికీ. ఇటీవల ఒక ఆయన ఈతకోటి సుబ్బారావు గారు అని వారు పరిచయం అయ్యారు, విశాలాక్షి అని ఈతకోటి సుబ్బారావు గారు. అది సార్ అట్లా. ఇప్పుడు ఫేస్బుక్ లో కొంతమంది రాస్తుంటారు, కొంతమంది బాగా రాసేవాళ్ళు అంటే వాళ్ళు ఫేస్బుక్ ని సోషల్ మీడియాని అవాయిడ్ చేసే రచయితలు చాలా మంది ఉంటారు యాక్చువల్ గా. మీ అనుభవం ఎలా ఉంది, అంటే మీరు దాదాపుగా 3-4 ఏళ్ల నుంచి ఫేస్బుక్ లో పెడుతున్నారు అనుకుంటా కదా పోస్ట్? లేదు సార్, నేను 2018 అక్టోబర్ లోను ఏమో ఈ ఫేస్బుక్ ని క్రియేట్ చేసుకున్నాను 2018 అక్టోబర్. ఓకే, మీరు రాసిన సాహిత్యం ఏదైతే ఉందో దానికి ఏమన్నా ఫేస్బుక్ లో మాధ్యమాన్ని మీరు యూస్ చేసుకోవడం ద్వారా మీకు ఏమన్నా దోహదపడిందా అని అడుగుతున్నాను. ఈ ఫేస్బుక్ దోహదపడింది కదా, ఫేస్బుక్ వల్లే కదా కొందరు పరిచయం అయినారు. నాకు వ్యక్తిగతంగా ఇవి పేపర్లకు పంపించటం లేకపోతే అదంతా లేదు. ఏదైనా నా రాతలు తెలిసిన 4 నలుగురు తెలిసారంటే అది కేవలం ఫేస్బుక్ వల్లనే సార్. అంటే అది నేను ఎందుకు స్పెసిఫిక్ గా అడిగానంటే, నాకు 2-3 చాలా కాలం నుంచి సాహితీ రంగంలో ఉండే పెద్దలు నాకు మీ పేరు చెప్పగానే వాళ్ళు ఫేస్బుక్ లో మీ పోస్ట్లు చదివి ఉన్నారు ఆల్రెడీ, మీరు రాసిన కవిత్వం అది రాసినారు, ప్రశంసాత్మకంగా మాట్లాడారు మీ గురించి. అందుకని ఆ ప్రశ్న అడగాలి. అదే అదే సార్, నేను 2018 ఆగస్ట్ 6 నవంబర్ అలా క్రియేట్ చేశాను, రాస్తున్నాను సార్. నాకు అంతే, నాకు ఫేస్బుక్ వల్లనే 4 నేను తెలిసాను, 4 తెలిసారు తప్ప వేరే మాధ్యమం ఏది లేదు సార్. సార్ ఇప్పుడు ఈ కవిత్వం నుంచి మీరు కథల వైపు ఎప్పుడు మళ్ళారు? మునికాంతపల్లి కథలైనా మీరు రాసిన మొట్టమొదటి కథ మునికాంతపల్లి గురించే రాశారా, ఇప్పుడు ఎలా జరిగింది అది ఆ ట్రాన్సిషన్? ఓకే ఓకే, 2019 డిసెంబర్లో ఛాయా పబ్లిషర్స్ మోహన్ బాబు గారు ఉన్నారు. అవునండి. ఆయన ఒకసారి ఏదో మాట్లాడుతూ, అంటే మేము అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం, ఆయన నా కవిత్వాన్ని మెచ్చుకునేవారు. సో ఆయన ఒక మాట అన్నారు, అవును కథలు రాయకూడదా నువ్వు విజయ్ అన్నారు. మనకెక్కడవుతుందన్నా, నాకేం తెలుసు కథలు శిల్పం అంటారు, బిగినింగ్ అంటారు, ఎండింగ్ అంటారు, అసలు అదంతా నాకు ఐడియా లేదు కదా అని చెప్పి నేను ఆయనతో అన్నాను, లేదు ట్రై చెయ్యి, కవిత్వం చాలా మంది రాస్తున్నారు కదా, ఆ కథలు కూడా రాసేవాళ్ళు తక్కువ కనుక ట్రై చెయ్యి అన్నారు. లేదులే అన్న, నేను తెలియని దాంట్లో ఎందుకన్నా దాన్ని రాయటం అని చెప్పి అన్నాను. కాదు చెయ్యని, ఇంకోసారి కూడా ఇది అన్నారు. సరే అన్న చెప్తున్నాడు కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి డిసెంబర్ 25 వెళ్ళిపోయింది క్రిస్మస్. 27వ తారీఖున దాని గురించి ఆలోచిస్తుంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది సార్, ఓ 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక నిజ సంఘటన అది మనసులో మెదిలింది. అది క్రిస్మస్ టైంలోనే జరిగింది. నా మొదటి కథ మీకు తెలుసు చదివారు మీరు, ఇంటికి ఏంజెల్ వస్తుంది, లవ్ స్టోరీ. ఇప్పుడు దాంట్లో మీరేనా ప్రధాన పాత్రధారి? అవును సార్. చెప్పండి. నాకు మా అమ్మకి జరిగినటువంటి డిస్కషన్ నా మనసులో మెదిలింది.
సరే ఇది క్రిస్మస్ టైము, క్రిస్మస్ వెళ్ళిపోయినా 2 రోజులు అవుతున్నాయి, ఇది క్రిస్మస్ టైం, అప్పుడు కూడా క్రిస్మస్ కి ముందు 2 రోజుల ముందు జరిగింది, ఇప్పుడు 2 రోజుల తర్వాత రాద్దాం ఏం పోయిందని చెప్పి దాన్ని రాశాను. దాంట్లో ఉన్న ఫస్ట్ కథని పోయిన డిసెంబర్ అంటే 2019 డిసెంబర్ 27వ తారీఖున రాశాను. అది రాసి ఫేస్బుక్ లో పెట్టారు, ఫేస్బుక్ లోనే పెట్టాను. ఏమైంది తర్వాత మళ్ళీ ఎవరికి అర్థం కాలేదు అది ఫస్ట్. ఇదేందన్నా అని మెసెంజర్ లో అడిగిన వాళ్ళు ఏదో లైక్ చేశారు, కానీ కాస్త చదవటం కష్టంగా ఉందన్న వాళ్ళు. అయితే ఇవేం అర్థం కాలేదు, కానీ దాంట్లో ఉన్న ఒక తిట్టు పదం మాత్రం అర్థమైంది అందరికి. సో సిద్ధాగా తిట్టు పదాలు ఉండకూడదు అంటారు, కానీ తిట్టు పదాలే అందరికి బాగా అర్థమవుతాయి, నాకు అర్థమైంది అన్నమాట. సో ఇలా అన్నారు మన మోహన్ గారు, ఏమన్నారంటే అభిజయ్ ఇలా రాస్తే కుదరదమ్మా, పాత్రల సంభాషణలు కావాలంటే వాళ్ళ యాసలో రాసుకోవచ్చు, రాయొచ్చు, కానీ మిగిలిందంతా మామూలు ఈ పత్రికా భాష ఉంది కదా, నరేటర్ ఇలా రాయాలి, కానీ ఇలా రాస్తే మరి అర్థం కాదు ఎవరికి అని అన్నారు మోహన్ గారు. సరే నేనేం పెద్ద ఇప్పుడు రైటర్ అవ్వాలనో లేకపోతే ఇది ఏదో రాయాలనో కాదు కదా, సరేలే సార్ అని చెప్పి నేను రాయబోయేది కూడా లేదు కదా, కాబట్టి సరేలే సార్ అని దాన్ని పట్టించుకోలే. దానికి ఏదో 2 లైకులు 3 లైకులు వచ్చాయి, ఎందుకంటే నేను వాళ్ళకి కవితలకి నేను ఏదో పెట్టి అలవాటు వాళ్ళు పెట్టారు, కవితలకి ఏదో నా ద్రాక్ష కవితలకు పెడుతుంటారు కదా, లేదు ఇప్పుడు ఏడుస్తారేనో లేకపోతే అలవాటు ప్రకారమో లేకపోతే నా పేరు కనబడితే పెట్టేయడం ఏదో పెట్టారన్నమాట, 2-3 లైక్లు వచ్చేదానికి. అది డిసెంబర్ లో జరిగింది సార్, నేను పట్టించుకోలే, నేను ఈ లైక్లు కామెంట్లు వీటి వెంట పోయే ఇది లేదన్నమాట. సో ఇక్కడ అట్లా ఉంది, అది ఫిబ్రవరిలో వేరొకరి కంట పడింది. చాలా బాగా రాసావే అని అన్నాడు ఆయన. అదే ఇంద్రా అయినా ఇది అందరూ ఇప్పుడు ఓ 20-30 మంది చదివి బాగాలేదంటే లేదా అర్థం కాలేదంటే ఇదేదో బాగా అంటున్నాడే ఎవరంటే ఆయన మీకు కె శ్రీకాంత్ రెడ్డి తెలుసా, చాలా బాగుంది అన్నారు. నిజం చెప్తున్నారా మీరు? ఏం లేదు లేదు చాలా బాగుంది, యాస ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది, మరి రాయొచ్చు కదా నువ్వు దీంట్లో ఇలాగే అన్నారు. అయ్యా ఓ 20-30 మంది ఇప్పటికి ఇలా అన్నారు, ఇదేం బాగాలేదని, ఇక దీన్ని ఏం రాస్తామండి. లేదు లేదు ఇప్పుడు ఇది నిజమా, నువ్వు రాసిన క్రియేషనా అన్నాడు ఆయన. నిజమే సార్, ఇది అప్పుడు జరిగింది ఒకసారి కాని, అలాగే జరిగింది ఏదైనా రాయ్, నువ్వు పెద్ద కష్టపడక్కర్లా, జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకొకటి రాయ్ ఏదైనా చూద్దాం, వాళ్ళని వీళ్ళని వదిలేసేయి, నీకు నీకోసం నువ్వు రాసుకో అని అన్నాడు ఆయన. సరే అని చెప్పి నాకు వెంటనే ఆలోచిస్తే ఆ రోజు నైట్ ఈ మా అత్త ఆ ఎదురింటి ఆవిడ గొడవ పడ్డారు వాటర్ దగ్గర, అది మిగిలింది అన్నమాట మనసు. ఇది కులా హీరోయిన్లు 2 కథ. సో వాటర్ కోసం గొడవ పడది, ఇది తెలిసిందే తెలిసిందే, కాకపోతే దాన్ని ఎలాగ మాటల్లో పెట్టాలా అంటూ ఉండగా అప్పుడే సాక్షిలో ఒక అప్పట్లో సాహిత్యం వేసేవాళ్ళు, ఇప్పుడు వేయట్లేదని మొన్న మధ్యన మానేశారు ఇస్తనావు ఓర్కని అని చెప్పి, ఆయన హంగేరియన్ రచయిత అంట, 1 మినిట్ స్టోరీల పేరిట ఆయన ఒక బుక్ తీసుకొచ్చారట అప్పుడెప్పుడు. సో ఆయన ఏంటంటే వాళ్ళు ఆ కథ వేశారు సాక్షి వాళ్ళు, ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు, ఎదురుగా ఒక ట్రక్ వస్తుంది అంటూ చాలా సామాన్యంగా ఆ ఓర్కని అని ఆయన ఒక చిన్న చాలా చిన్న కథ అది. ఓ నాకు క్లుప్తత అంటే ఇష్టం, ఈ ఒక ఆయన ఇలా రాస్తున్నాడు, నేనేమనుకున్నానంటే ఇదిగో ఒక ఆయన రాశాడుగా ఇలాగే చాలా, ఎంత తక్కువలో చెప్పాలో అంత తక్కువలోనే చెప్పాలి అనేది ఒక మైండ్ లో పెట్టుకుని ఈయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ కె శ్రీకాంత్ రెడ్డి ఈ ఈద్ కులా హీరోయిన్లు రాశాను సార్. తర్వాత ఆ రాసిన తర్వాత ఇక దాన్ని పోస్ట్ చేశాను అన్నమాట. అమ్మో ఇదేంది, ఇది చీరలు ఎత్తుకొని చూపించుకోవడం, ఇలాంట ఇలా రాయొచ్చా ఇది ఇదని చెప్పి మళ్ళీ ఇంకా లెగిశారు కొందరు. అలాగా ఇంకా అంటే ఇక ఆయన చూడటం బాగుంది బాగుంది బాగా రాసావు, ఇలాగే రాసుకో, నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, కాకపోతే ఒకటి నువ్వు రాసేది నిజమై ఉండాలి, నువ్వు రాసేది ఏదైనా నిజమై ఉండాలి, లేదా నీ క్రియేషన్ అన్నా అయి ఉండాలి, అంతేకాని నిజాన్ని క్రియేషన్ అని క్రియేషన్ నిజమని ఇలా నమ్మించాలని చూడకు అని చెప్పాడు. లేదండి నేను జరిగినవే రాస్తానని చెప్పాను, గుడ్ రాయ్ అన్నాడు. అలాగా ఒకటి 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 ఆలోచించుకుని ఓహో జరిగింది ఇది కదా,
అలాగా మా ఊరు వాళ్ళ గురించి ఇలా రాసుకోవడం రావటం జరిగింది. ఇది సార్ వాటి వెనుక ఉన్న కథ. ఇప్పుడు ఈ మునికాంతపల్లి అనేది నిజమైన పేరేనా? కాదండి, అది మా ఆ కథల్లోని దేశ దిమ్మరి కాశయ్య అనే ఒక కథ ఉంది, చదువుండి చాలా చక్కటి కథ. ఎస్ ఎస్, ఆయన అంటూ ఉండేవాడు తొండనాడు రాజ్యము అది ఇదని ఏదో చెప్పుకొచ్చేవాడు ఆయన. నాకు అప్పట్లో తొండనాడు బహుశా అదే అనుకుంటా, పక్కన ఏదో ఇంకొక ఏదో నాడు ఇవన్నీ చెప్పేవాడు ఆయన. అలా చెబుతూ చెబుతూ ఉండగా ఆయన అన్నాడు, మన మునికాంత ఆయన సరిగ్గా కూడా నేను సరిగ్గా కానీ మునికాంత అని నేను అనుకుంటున్నానండి. అలా ఆ పల్లి గురించి ఆయన చెప్పాడు నాకు, ఇలా మనకు అని మనది ముగిలేరని, సువర్ణముఖి నది కాదంట దీని పేరు, సో ముగిలేరని ఇలా ఆయన ఏదో చెప్పుకొచ్చేవాడు అన్నమాట. అలా నేను ఒక ఈ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి దాన్ని పెట్టాను సార్. ఇప్పుడు ఆ పల్లె పేరు ఏమిటండి? చిగురుపాడు అండి. చిగురుపాడు, అది నాయుడుపేట, నాయుడుపేట పక్కన ఉంది. సువర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది, అది ఒడ్డున. సో ఇలా మొదలుపెట్టిన ఇంటికి ఏం చేస్తుండే అది నుంచి మీరు మొదలుపెట్టి కథలు రాసుకుంటూ వచ్చారు వరుసగా? ఎస్ ఎస్. అది ఎన్ని రోజులు రాశారు? ఇప్పుడు 23 కథలు ఉన్నాయి, ఇవి ఎప్పుడు ఎండ్ అయినాయి 23 కథలు రాయటం మీరు? సార్ బిగిన్ అయింది మాత్రం 2019 December 27 సార్ ఫస్ట్ కథ. ఓకేనండి. ఈ లాస్ట్ కథ ఎప్పుడు ఖచ్చితంగా తెలియదు కానీ బహుశా జూన్ జూలైలో అయి ఉంటుంది సార్, 2020 మొన్న కరోనా టైంలో. కరోనా టైంలో జూన్ జూలైలో అనుకుంటా. మీరు ఎప్పుడు దీన్ని ఒక పుస్తకంగా వేద్దాము అన్న మీకు ఎప్పుడు అనిపించింది? ఇది పుస్తకంగా వేద్దామని ఆలోచన కూడా నాకు లేదు సార్, పుస్తకంగా వస్తుందని వేద్దామని కూడా లేదు. అలా పోస్ట్ చేసుకునే వాడిని కథలన్నీ కూడా. ఓ ఇక నేను నాకు ఎందుకో ఇక ప్రస్తుతం కాసేపు ఫుల్ స్టాప్ తీసుకుందామని చెప్పి ఇళ్ల బుచ్చోడి వీడుకోలు అని పెట్టాను. ఆయనే నా ఫ్రెండే అన్నారన్నమాట, ఏమని బుక్ వేసే ఆలోచన ఉందని నాకు లేదు అని చెప్పాను. శ్రీకాంత్ రెడ్డి గారు, సో నేను వేస్తాను రా బుక్ అన్నాడు. సరే వేస్తే వేయి అని చెప్పాను నేను అంతే. అలా చెప్పటం ఆయన దాన్ని బుక్ గా తీసుకురావడం జరిగింది సార్. శ్రీకాంత్ రెడ్డి గారు. ఎస్. ఓకే, ఇప్పుడు ఇంకొక మీ కథల గురించేనండి. ఇప్పుడు మీరు ఇంటికి ఏం చేస్తుండే అదే అని రాశారు కదా, దీంట్లో నాకు చాలా కథలు నచ్చిన ఉన్నాయి. బాగా నచ్చిన ఇంకో కథ ఏమిటంటే ఫాతిమా. ఈ ఫాతిమా గురించి ఏమిటి? ఇది కూడా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సేనా? దాంట్లో పాత్రధారులు ఎవరు? దా ఇంటికి ఏం చేస్తుండే అదికి ఫాతిమాకి కనెక్షన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇంటికి వచ్చిన ఏంజిల్ పేరు అక్కడే ఉంది. ఇంటికి వచ్చిన ఏంజిల్ పేరు అక్కడే ఉందిగా అక్క ఫస్ట్ కథలో ఉంది, ఆ పేరు అక్కడే ఉంది. ఇద్దరు ముగ్గురు ఏంజిల్ ని మెయింటైన్ చేసే పల్లెటూరు వాళ్ళకి అంతలే, ఒక ఏంజిల్ కే ఏమి జరగలేదు. చాలా 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 మంచి స్టోరీ అండి. ఎమోషన్ అనేది బాగా క్యారీ అయింది, అది చాలా చక్కగా చాలా చాలా నచ్చిన కథ నాకు ఫాతిమా అనేది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ మీద మీ పుస్తకం మీద జరిగిన వేరే రకమైన డిస్కషను అన్ని చోట్ల, మీ భాష చాలా డైరెక్ట్గా స్టార్క్గా ఉంటుంది సార్, కొంతమందిని ఇబ్బందిని కూడా పెట్టి ఉండొచ్చు. ఓకే, దీని మీద యాక్చువల్గా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే నెగటివ్ గానా? నెగటివ్ అయినా పాజిటివ్ అయినా? పాజిటివ్ గాను వచ్చింది, నెగటివ్ గాను వచ్చింది సార్. ఏమన్నారంటే ఒక ఆయన అన్నాడు, మాంసం తింటే మెడలో ఎముకలు వేసుకొని తిరుగుతామా, మాట్లాడుతున్నామని చెప్పి అవన్నీ కూడా రాత్రల్లో పెట్టుకుంటామా అని ఒక ఆయన అన్నారు. సో ఇలాగా రకరకాలుగా అన్న వాళ్ళు ఉన్నారు. ఆ పైగా ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా నా కులము నా మతం అని రాసుకునేవాడే దొరికాడు గాని మనిషిని చూపించేవాడు లేడు. ఓకే, ఇవన్నీ అన్నారు. కానీ సార్ ఇప్పుడు నేను తీసుకున్న థీమ్ ఏమిటంటే మా పల్లెలో నా మనుషుల గురించి లేదా నాకు తెలిసిన మనుషుల గురించి చెప్పినప్పుడు ఇక నేను ఏం చెప్తాను? నేను కనుక ఉదాహరణకి ఇలా తీసుకున్నవాడు, వాడు ఇంకేం చెప్పగలడు? వాడు ఏదో ఒక నీతిలో సమాజానికి ఒక సందేశమో వాడి సిద్ధాంతమో వాడి భావమో చెప్పలేడు కదా.
నేను తీసుకున్నది ఇది కొందరి గురించి చెప్పాలి, నాకు తెలిసిన నా మనుషులు నా చుట్టుపక్కల మనుషుల గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకా అందులో నాకు తెలిసిన వాళ్లే వస్తారు తప్పదు. ఇక భాష అంటారా, కాస్త ఇప్పుడు ఎందుకని చెప్పకూడదు, ఒక వీళ్ళు ఇలా మాట్లాడకూడదు ఎందుకు, హిపోక్రసీ ఎందుకు? తెల్లవారి లేస్తే మాట్లాడుకునేది అంతా ఒకటి, కానీ బుక్ దగ్గరికి లేదా ఇంకొక సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా నీతులు చెప్పడానికి అలాగని చెప్పకూడదని కాదండి, కానీ జరిగింది ఇది అని చెప్పడానికి దానికి ముసుగులు వేయటం ఎందుకు చెప్పండి అనేది నా నేను నా ఫ్రెండ్ గురించి చర్చించుకున్నటువంటి విషయం ఇది. నా నేను ఒక్కడిని ఆలోచించింది కాదు, కానీ నేను చెప్పానే శ్రీకాంత్ రెడ్డి అని. అలాగా చాలా రాత్రులు మేము చర్చించుకుని ఎట్లా ఉండాలి, ఏంది, ఎట్లా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇక వాంటెడ్ గా ఈయన బండారు ప్రసాద్ మూర్తి గారు అని ఒక కవి ఉన్నారండి, ఆయన కూడా నా బుక్ చదివి నాతో ఫోన్ లో మాట్లాడి ఇదే అన్నారు. ఏదో భూతుని ఒక వస్తువుగా తీసుకుని దాన్ని కేంద్రం చేసుకుని వర్ణించినప్పుడు అది దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు, చెయ్యం కూడా. కానీ ఇక్కడ కాదు, ఒక బతుకును చూపిస్తున్నావు, ఆ బతుకులో ఉన్న ఆ సందర్భంలో వచ్చిన లేదా సర్టెన్ పార్ట్ లో వచ్చినప్పుడు నువ్వు అది ఉన్నది ఉన్నట్టు చెప్పేశావు, ఇక దాంట్లో అభ్యంతరం పోవడానికి ఏముంది అని అన్నారు. కనుక మంచి అన్నవాళ్ళు ఉన్నారు, బాగలేదన్న వాళ్ళు ఉన్నారు, అలా చెప్పకూడదు అన్నవాళ్ళు ఉన్నారు, చెప్తే తప్పే ఉందన్న వాళ్ళు ఉన్నారు ఇలా. కానీ నాకైతే నేను వాంటెడ్ గా నేను క్రియేట్ చేసి నేను కల్పించి అక్కడ పెడితే తప్పేమో, కానీ ఒకరి గురించి చెప్తున్నప్పుడు ఆ నాకు తెలిసింది ఏదో ఉన్నది ఉన్నట్టే పెట్టేద్దాం అనే ఒక మాటకి నేను వచ్చి దాన్ని అలా పెట్టాను సార్. సార్ ఇప్పుడు నేను కానీ హర్ష కానీ మా మిత్రులను చదివినప్పుడు ఒకటి ఏమిటి ఎందుకు బాగా పట్టింది ఇది అంటే, చాలామందికి మాకు కొంత తెలియని జీవితాలు కొన్ని చూపించటం వల్ల, ఓకే, ఎవరైనా ఈ భాషకి ఇప్పుడు మామూలుగా అది మాండలికంలో కూడా ఆ ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మాండలికం చదవడం మొదలుపెట్టినప్పుడు నేను ఇంతకుముందు అయితే మాండలికం ఉంటే అసలు నేను చదవగలిగేవాడిని కాదు, అదొక బ్యారియర్ మాదిరి ఉండేది. అది ఆ ఎమోషన్ దీని కథల్లో బలం ఏమిటంటే ఆ ఎమోషను అండ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండటము. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన కొన్ని కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో నేను ఉన్నప్పుడు, ఓకే, మా ఇప్పుడు మీకు కనకమహల్ ఉంది కదా నెల్లూరులో, కనకమహల్ పక్కన ఎరుకలోళ్ళని ఉండేవాళ్ళు, అది ఇప్పుడు లేరు వాళ్ళంతా. వాళ్ళు ఏంటంటే ఈ సంచార జాతులు వాళ్ళు అనమాట, అక్కడ వాళ్ళు సంచార జాతులు వాళ్ళు ఏదో ఎలుకలు తింటారు, ఇది తింటారు, అది తింటారు, పందికొక్కులు తింటారు అనే తప్ప వాళ్ళ జీవితాలేంది, వాళ్ళ బాధలేంది, అసలు ఏమిటి, అసలు ఇప్పటిదాకా మీ పుస్తకం చదివేదాకా నాకు అసలు స్ఫురించలే. ఇంకొక ప్రశ్న ఏమిటంటే దీంట్లో బొమ్మలాట వాళ్ళ చర్చి ఆరాధన, అది దాని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, నేను అనుకున్నది ఒకటి ఉంది, అది నాకు ఏమనిపించింది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. బొమ్మలోటాళ్ళ చర్చి ఆరాధన కథ ద్వారా మీరు ఏమి ఎక్స్ప్రెస్ చేయదలుచుకున్నారు? ఒక చర్చి తరపున జరుగుతున్నటువంటి ఆరాధన ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా రాసుకొని వచ్చాను. తరువాత ముఖ్యంగా ఒక ఆవిడ ఆ దేవుడిని నమ్ముకుని ఆ చంద్ర కూర్చొని వెళ్ళిపోతాం, వాళ్ళు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన. సో ఆ విశ్వాసులందరూ వెళ్ళిపోయిన దాకా వెయిట్ చేసి ప్రేయర్ కోసం వస్తుంది ఒక ఆవిడ. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ చేయించుకుని వెళుతుంది ఆవిడ. ఇది నేను ఎరిగి తెలిసి తెలుసుకుని ఇది రాశాను సార్ నేను. యాక్చువల్గా ఈ ఒక ఆవిడ ఏమ్మా నువ్వు లేటుగా వస్తున్నావు అని అడిగితే ఆయన మా ఆయన తిట్టాడు సార్ అని చెప్తుంది ఆవిడ. ఆ పాస్టర్ అడుగుతాడు ఏమ్మా లేటుగా వచ్చావంటే మా మామ కూర తీసుకొచ్చాడు సార్, అది వండి వచ్చేసరికి లేట్ అవుతుంది అంటుంది ఆవిడ. కూర పక్కన పడేసారు అమ్మా, దేవుడు ముఖ్యమా కూర ముఖ్యమా అంటాడు. మా మామ తిట్టాడు సార్ ఒకసారి, అలాగే పక్కన పడేసి వచ్చాను, మా మామ తిట్టాడు అని అని చెప్తుంది. సో కానీ వీళ్ళు వెళ్ళే వాళ్ళు కొందరిని కొన్ని కొందరు కొన్ని రకాల వాళ్ళని యాక్సెప్ట్ చేయరు వాళ్ళ వాళ్ళ పక్కన కూర్చోవడానికి, అదే వీడా అని అనిపించుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా సార్. సో కాబట్టి వీడు పనికి వెళ్లాల్సిన ఆవిడ వెళ్ళిపోవాలి,
ఆవిడ వెళ్లకుండా ఆవిడ విశ్వాసం ఏమిటో ఆవిడ బాధ ఏమిటో కానీ అందరు వెళ్ళిపోయి ఈయన వెళ్ళి భోజనం చేస్తుంటే అప్పుడు వచ్చి పిలిచి ప్రేయర్ చేయించుకుని వెళ్తుంది ఆవిడ. ఇక్కడ ఆవిడ ఏం పనికి వెళ్తుందో కూడా మనకు తెలుసు. ఆ ఎండింగ్ వల్లే ఆ కథ బాగా ఎలివేట్ అయింది యాక్చువల్గా. అంటే మీరు చక్కగా చేసిన ఎండింగ్ వల్ల విజయ్ కుమార్ గారు ఒకటి అంటే మీరు మీ మాటలు అంటే ఇప్పుడు మాట్లాడటం ఇవన్నీ పట్టణాల్లో ఉండే వాళ్ళకో లేకపోతే ఒక రకమైన ఊర్లలో ఉండే వాళ్ళ మాటలు లాగా ఉన్నాయి, కానీ మీరు రాసేటప్పుడు ఆ భాష ఎట్లొస్తుందండి మీకు? అంటే మీరు ఎట్లా పరకాయ ప్రవేశం చేయగలుగుతున్నారు, అంటే వాటిల్లోకి వెళ్ళి అంటే స్విచ్ ఎట్లా అవ్వగలుగుతారు, మీకు ఎంత టైం పడుతుందండి అటు రాయటానికి ఒక కథ రాయటానికి? అదే చాలా త్వరగానే అయిపోతుంది సార్, ఎందుకంటే నేను నా 9th క్లాస్ నుంచి డిగ్రీ అలా అంతా కూడా గుంటూరులో కాబట్టి నాకు అక్కడ మాట వచ్చింది సార్. కానీ రాతకి ఇవన్నీ వినడం ఇవన్నీ కూడా ఈ నెల్లూరు మాండలికం పుట్టి పెరిగి అంతా అందరితో విని ఇలా ఉంది కాబట్టి రాయడానికి క్విక్ గానే ఒక ఆలోచన వస్తే క్విక్ గానే నాకంతా తెలుసు. ఇప్పుడు వినేది కూడా మా యాసే కదా నేను. అంటే ఇప్పుడు నెల్లూరు అంటే ఇప్పుడు నాకంటే నాకు తెలుసు ఆ పక్క ప్రాంతాలు అంటే నాయుడుపేట సిల్లూరుపేట ఈ పక్క ప్రాంతాలు లేకపోతే ఆ పల్లెటూరు నాకు తెలుసు కాబట్టి మీరు మాట్లాడే మాటను రిలేట్ చేసుకోవాలి. అదే ఇప్పుడు నెల్లూరు కావాలి అటువైపు మాటలు వేరేగా ఉంటాయి, కానీ మీరు అంటే అంత లోపలికి అంటే మీరు బాగా ఫ్రీక్వెంట్ గా అక్కడికి వెళ్తుంటారు వాళ్ళ జనాలతో మాట్లాడుతూ అట్లా ఉంటారా? అంటే ఆ మాటలు అన్ని అంటే నాకు మా ఊర్లో ఉన్నట్టు లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అంటే వెనక్కి వెళ్ళిపోగలుగుతున్నా మీ మీ రచనలు చూసి అంటే ఎట్లా మీరు ఒక దీని నుంచి ఇంకో దానికి ఎలా స్విచ్ అయిపోతున్నారు? అంటే సార్ బాగా రిమోట్ ఏరియా బాగా పల్లెటూరు అది మా చిగురుపాడు అనేది బాగా పల్లెటూరు. నేను రాసి నేను పుట్టి పెరిగిన నా దాదాపు నేను 9th 10th వచ్చే వరకు కూడా ఇప్పుడంటే ఏదో పల్లెల్లో సిమెంట్ రోడ్లు అవి ఇవి వచ్చాయి, కానీ మనుషుల మాటలు అప్పుడు బాగా రిమోట్ కాబట్టి మా మాటలు అప్పుడు అంతేను సార్. అదే ఇప్పుడు అది ఇది ఒక క్యాస్ట్ కి సంబంధించిన మాట కాదు. క్యాస్ట్ కాదండి అంటే అక్కడ మాటలన్నీ అట్లా ఉంటాయి. ఎందుకంటే మేము విజయనగర్ కి నాయుడుపేట మధ్యలో వెళ్లే ఆ ఓజిలి ఆ ప్రాంతాల్లో వచ్చిన విలేజ్ లే కదా మీరు, అక్కడ ఉండే మాటలు ఇవన్నీ ఇలే ఉంటాయి ఇలాగే ఉంటాయి ఎవరైనా ఇలాగే మాట్లాడతారు అక్కడ, కానీ అంత మాటలు ఎట్లా స్విచ్ చేయగలరు? అన్ని కథలు అంత అంటే మీరు చెప్పింది సంవత్సరంన్నరలో ఇన్ని కథలు రాయటం అంటే చాలా గొప్ప విషయం అండి. మీకు అది స్వతహాగా అర్థించి అనుకుంటానా లాంగ్వేజ్ కానీ అంటే మీరు 9th క్లాస్ దాకా అంటే మీరు మీ 13-14 ఏళ్ల దాకానే ఊర్లో ఉన్నారు, తర్వాత బయటకు వచ్చేసారు అంతే కదా? గూడూరులో ఉన్నాను 8వ తరగతి వరకు. 8వ తరగతి గూడూరు దాని గుంట్లో బడి అనేవాళ్ళు జిఎం గుంపేర్ల సుబ్బరాయల శెట్టి హై స్కూల్ అక్కడ 8వ తరగతి అయింది. తర్వాత నేను గుంటూరు వెళ్ళిపోయి 9th నుంచి అక్కడ చదువుకోవటం జరిగింది. అది అప్పుడప్పుడు రావటం జరిగింది సార్. ఇప్పుడు మీకు అంటే మీరు రాసిన వీళ్ళందరూ అంటే నిజ జీవితం నుంచి వచ్చిన కథలే ఇవన్నీ అంటున్నారు. సో మీరు ఇది వాళ్ళు మీ కథలు ఈ కథలు చదివారండి, చదివిన వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా చూపెట్టారా మీరు ఈ కథలు? చదవడానికి ఎవరు లేరు కానీ మా అత్త ఆవిడ బ్రతుకున్నారు, మా రెండవ మేనమామ భార్య ఆవిడ పేరు లక్ష్మమ్మ, ఈది కుల హీరోయిన్లలో ఒకరు ఆవిడ. ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ నవ్వు ఆవిడ సిగ్గు సిగ్గుపడటం ఎప్పుటి మాటరా నువ్వు చెప్తుండేది నా బట్ట అన్నది ఆవిడ. నాకే గుర్తులేదు కదరా ఎన్ని నువ్వు రాసినావంటరా ఎట్లా రాసావురా ఎప్పుటి మాట చెప్తుండవురా నువ్వు అని అన్నది ఆవిడ. అది సార్ ఆవిడ చాలా సంతోషించింది. నేను చెప్పింది ఆవిడకి ఇక మా నాన్న మేనత్త ఒక ఆవిడ ఉన్నారండి పెద్ద ఆవిడ బతుకున్నారు ఇంకా, ఆవిడైతే ఏడ్చేసింది ఆ బుక్ చేతికి తీసుకుని, ఆవిడకి చదువు రాదు ఆవిడ చేతికి తీసుకుని మీ నాయన కూడా ఇటనే ఏదేదో రాసి చూపించేవాడు రా నువ్వే చదువు నాయన అని చెప్పేవాడు నేను అని చెప్పి ఆ బుక్ ని ప్రేమగా తడవటం ఆవిడ. నేను 6 ఏళ్ల తర్వాత వెళ్ళాను సార్ మా ఊరికి, అప్పుడెప్పుడో మా తమ్ముడు మ్యారేజ్కి వెళ్ళి 6 ఏళ్ల క్రితం తమ్ముడు అంటే బాబాయ్ కొడుకు మ్యారేజ్కి వెళ్ళాను. మళ్ళీ బుక్ తీసుకొని వెళ్ళాను సార్. వెళ్ళాక ఆవిడ తీసుకొని సంతోషించి
కళ్ళ నీళ్లు పెట్టుకుని అదంతా ఆవిడ కాస్త ఉద్విగ్నం అయ్యారు ఆవిడ ఆ బుక్ తీసుకుని. అలా ఆ ఇద్దరు ఆ పుస్తకం గురించి తెలుసుకున్న వాళ్ళు, సంతోషపడిన వాళ్ళు, దుఃఖపడిన వాళ్ళు కూడా, మా మేనమామ గారి భార్య ఈదుకుల హీరోయిన్ లక్ష్మమ్మ, మా మేనమామ మా నాన్నగారి మేనత్త. ఇప్పుడు సేమ్ ముద్దలోడు అని కథ రాశారు కదా మీరు, ఇప్పుడు ఆ సేమ్ ముద్దలోడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయన నేను దాంట్లో ఏం చెప్పానో అదే చేస్తున్నాడు. ఆయనకి చూపించలేదు పుస్తకం మీరు? ఆయనకి చూపించలేదండి, చూపించాలి. నేను వెళ్ళి అలా వచ్చేసాను అన్నమాట. నన్ను కనబడితే ఎక్కడైనా ప్రేమగా మాట్లాడేవాడు, మాట్లాడతాడు. సో అందరికి తెలిసిందే, అది పెద్ద ఇదేం కాదు. ఏదో అంటారు కదా బహిరంగ రహస్యం అని. అంటే మీరు రాసిన కథల్లో అది వన్ ఆఫ్ ది ఫ్యూ స్టోరీస్ వేర్ దేర్ ఇస్ హ్యాపీ ఎండింగ్, అందుకే అడిగాను, వేరే ఉద్దేశంతో కాదు. లేదు లేదు, నేను చెప్పకూడదు అయితే అసలు అక్కడ చెప్పను కదా అది. సో అది అందరికీ తెలిసిందే, ఇప్పటిది కాదు అది. నేను పుట్టక ముందు జరిగింది, పుట్టక ముందు నుంచి నేను ఇప్పుడు పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి అదేదో చెప్తారు అమర ప్రేమ కాద. అలాగే అంటే మీ మీ కథల్లో అంటే చాలా ధైర్యంగా ఉంటారండి పాత్రధారులు. ఇప్పుడు దేవగన్నిక చిత్ర అంత ధైర్యము అంత ఇది ఉండటం అనేది, అంటే వాళ్ళ బాధ ఉండొచ్చు, వాళ్ళకి లేకపోతే వాళ్ళ జీవితాలు అలా అయ్యాయన్న ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో ఉండే ఆత్మస్థైర్యము ధైర్యం అని అది చాలా కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. ఈవెన్ మీరు ఈ అంటే అంత వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటున్నారు లైఫ్ ని, అది వాళ్ళు ముందుకెళ్ళటము అమ్మాయి చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఆమె జీవితం ఆమె బతుకుతుంది, వృత్తి ఏదైనా కావచ్చు, ఆమె జీవితం ఆమె బతుకుతుంది, ఆమె ఆత్మగౌరవం ఆమె కాపాడుకుంటుంది. మీరు చిత్ర గురించి చెప్పాలంటే నాకు అన్న నిజానికి వాడు చీర కట్టుకుంటే ఒక స్త్రీకే పోటీ వచ్చేవాడు. వాడు చీర కట్టుకుని ఒరిజినల్ హెయిర్, చాలా పొడవు హెయిర్, గుత్తైన జడ, మా చుట్టుపక్కల అసలు వాడు చాలా పేరు. వాడు కనుక ఈ జాతరలలో వాటిల్లో కనుక చిందేస్తుంటే, డాన్స్ వేస్తుంటే అలా రెప్ప వేయకుండా చూడాల్సింది. ఒక ఒక ఏం చెప్తారు, ఒక సినిమా స్టార్ లాగా వాడు వెలిగిన అంత అందగాడు వాడు. కానీ వాడు చిన్నప్పటి నుంచి అలాగే అలాగైపోయి అలాంటి వాడు ఎయిడ్స్ వచ్చి వాడి జీవితం అలా అయిపోయింది సార్. నాకు వాడిని తలుచుకున్నా, మా అవ్వని మా పెంచిలవ్వని తలుచుకున్నా, నేను లిటరల్లీ అప్పుడప్పుడు ఏడ్చేవాడిని, ఈ మనుషులందరూ ఏడిపోయారు అని చెప్పేసి ఏడుపు వచ్చేస్తుంది సార్, దుఃఖం వస్తుంది. అది నా సంతోషం, నేను అదే చివరి కథలో చెప్పుకున్నాను. వీళ్ళందరూ పై నుంచి చూసి నవ్వుకుంటున్నారేమో, అలా భ్రమలు కలుగుతుంటాయి నాకని చెప్పి. ఇంకోటి ఏంటంటే, మా పల్లెలో చనిపోతే తీసుకెళ్ళి ఈ సూర్ణముఖి ఏటిలో గట్టులో పెడతారు సార్, ఏటిలోనే ఏటి గట్టును పెడతారు అన్నమాట. నేను అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు కూడా వాళ్ళ గుండెల మీద పారేడతా పోయే ఒక పసిపాపని అనే ఒక ఊహ అలాగ వచ్చేసి అదొక దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా అదే చెప్పగలిగాను, ఇన్నాళ్ళకి వీళ్ళ గురించి చెప్పగలిగాను, ఇలాంటి అవకాశం వచ్చింది అని నేను అనుకుంటున్నాను తప్ప, అంతేగాని ఒక రచన, నేను ఏదో రచన చేశాను ఒక రచయితని, అది ఇట్లా చెప్పే అవకాశం, ప్రోత్సాహం ఇవన్నీ ఉండబట్టి. మీరు పెంచలవ్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. యాక్చువల్గా ఇది చూస్తుంటే ఆ పెంచలవ్ అనే దాంట్లో మీకు ఆవిడకుండే రిలేషన్ కాకుండా మీరు అక్కడ ఒక కల్చర్ని ప్రజెంట్ చేశారనిపించింది నాకు. అంటే ఆ తినుబండారాలు అవన్నీ కూడా ఏవి తింటారు ఏమిటి అని నాకు ఇన్ఫ్యాక్ట్ ఒక మలయాళం సినిమా ఒకటి గుర్తొచ్చింది. అంటే ప్యారలల్ థీమ్ అనమాట ఆ సినిమాలో. గిరి అంగామలి డైరీస్ చూసావు కదా నువ్వు, అంటే ఈ క్యుజైన్ తెలుగులో ఆ క్యుజైన్ అదంతా కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అంటే ఒక ప్యారలల్ దీంట్లో అట్లా పెంచలవ్ దీంట్లో కూడా ఇప్పుడు చాలా అంటే వెజిటేరియను నాన్ వెజిటేరియను అన్న డిఫరెన్సియేషన్ తీసేసినా కూడా చాలా తెలియని పదార్థాలు చాలా మీరు అదేదో కల్చర్ని ప్రజెంట్ చేసినట్టు ప్రజెంట్ చేశారు. అది బాగా బాగుండింది ఆ కథ చదవడానికి. నేను చెప్పాలనుకున్నాను సార్, ఎందుకంటే సార్ ఆ చిన్న చుట్టిళ్ళు, అది ఇప్పుడు కిచెన్ కిచెన్ అంటున్నాం కానీ అటాచ్డ్గా అప్పుడు పక్కన ఉండేది సార్ విడిగా ఒక చుట్టిళ్ళు. బహుశా మీకు మీ పదేళ్ళు చూసి ఉండవచ్చు, పక్కన ఉంటుంది, అక్కడ మాత్రమే వంట జరుగుతుంది సార్.
పెద్దగా ఇప్పుడు ఉదయం లేచి తలపద్దలు కొట్టుకోవాలి, ఇవాళ కర్రీ ఏమిటి, టమాటాస్ ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయని ఈ రోజుల్లో తలపగలు కొట్టుకుంటున్నాం. ఆ రోజులు 10-20 మంది ఇంట్లో ఇంత డిస్కషన్, ఇంత తలనొప్పి లేదు సార్ నాకు తెలిసి. ఈ ముసలావిడ ఒకటే హ్యాండిల్ చేసేది, ఏం చేసేదో దబ్బరడు కూడ కూర వండి అక్కడ పడేసేది, ఏ ఆకుకూరో ఏదో ఏం కోసుకొచ్చేదో. వర్షాకాలం వస్తే ఓ పేద దబ్బర ఎత్తుకొని పోయి పొలాల్లోకి వెళ్ళి ఆ అవన్నీ వెంటకాయలు లేకపోతే ఇంక వాటిని ఏమంటారు కుంకలు అంటారు మా పక్క, మరి అక్కడ ఏమంటారో తెలియదు, ఇవన్నీ తీసుకొచ్చి కర్రీ చేయడము, ఏ రకరకాల ఆకులు తీసుకొచ్చి కర్రీ చేయటము, ఇలా అది ఒక డిస్కషన్ కాదు. అప్పుడు ఆ ముసలాం ఏదో ఒకటి చేసి మాకు టైంకో పెట్టేది ఆ చుట్టింట్లో. ఎప్పుడు పెరుగు వెన్న ఇలాంటివి ఏవేవో ఉండేవి, ఏవేవో తినడానికి మాకు ఇచ్చేది ఆవిడ. చిల్లర ఆవిడ ఒక్కాక నమిలే తిత్తిలో చిల్లర వేసుకుని మాకు అప్పుడప్పుడు ఇస్తుండేది. సో ఇవన్నీ కూడా ఈ ఆ చుట్టింటి మీదకి ఏదో సొర తీగలని బీర తీగలని ఈ ప్రహరీ లాగా అప్పుడు ముళ్ళ కంచెలు వేసుకునేవాళ్ళు, ప్రహరీ కూడా ఉండేవి కదా, దాని మీద కాకరి అని కాకరి పాదులని ఇలా ఇలా పెంచుతూ ఉండేవాళ్ళు. ఇలా అప్పట్లో ఇది ఒక డిస్కషన్ కాదు, ఏదో రెండు పూట్ల వండి ఆవిడ పెట్టేది మాకు తినేవాళ్ళం. ఆ ముసలావిడ ముసలావిడలాగా ఉండేది కాదు, అంత యాక్టివ్ గా అలా అన్ని పనులు. ఆవిడ పిల్లల విషయాలంటే ఆవిడే చూసుకునేది, అసలు మా అమ్మల దగ్గర నాయనల దగ్గర అలా ఇలా ఏమి లేదు, మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలియదు. కానీ కాకపోతే ముసలావిడకున్న ఆ ఇది పిల్లలకు స్నానం రై నీళ్ళు పోసుకొని పదండి పోస్తా వరుసగా రండి తినండి ఇలా ఇలా చెప్తూ ఆవిడ లాక్కొచ్చేది. నన్నైతే స్పెషల్ గా పక్కన పండేసుకుని మా అవకి తాతకి మధ్యలో పడుకునేవాడిని నేను, నాకు కాళ్ళు ఒత్తమని చెప్పేవాడిని కాళ్ళు నింపులని. ఎందుకు వచ్చి కాళ్ళు ఒత్తుతూ ఆ కథ ఈ కథ ఈ కథ చెప్తూ ఆవిడ ఇవన్నీ కూడా చెప్పాలి చెప్పాలి. ముఖ్యంగా సార్ నేను ఇప్పుడు చూడట్లేదు, అప్పుడు చూశాను మా అవ్వ చేస్తే అదేదో ఒక ఉండ చేసేది సార్, ఆవిడ ఎండబెట్టి దాన్ని పులుసుల్లో వేసేది, దాన్ని ఒడిమని పిలిచేవారు. అది ఇప్పుడు లేదు, అది ఎక్కడ లేదు, తమిళనాడులో ఉందని విన్నా నేను. మా ఊర్లో ఉంటదండి వడియం చేస్తారు, చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మన ఇంగువలాగా అది కూడా చేసి పెట్టుకుంటారు అన్నమాట, ఈ సాంబార్లలో పులుసుల్లో వాటిల్లో. మీరు చెప్పడం చాలా సింపుల్ గా చెప్తున్నారు, కానీ ఇప్పుడు కనీసం ఒక 25-30 వంటకాలు నాకు తెలియనివి చూశాను నేను ఆ కథలో. మీరు ఒక సపరేట్ పుస్తకం వేయచ్చు దాని మీద. ఇప్పుడు మామూలుగా మనం మన నెల్లూరు అంటే మామూలుగా అందరూ మాట్లాడేది చేపల పులుసును లేదంటే పులిపొంగరాలను మాట్లాడతారు, దీంట్లో కనీసం ఒక 20-25 కొత్త వంటకాలు ఉన్నాయని. అంటే నాకు గుర్తొచ్చింది సొంటికూడు గురించి రాశా నేను, మీరు తినుంటారు సొంటికూడు. సొంటికూడు అని చెప్పి దాన్ని కుండలో పెట్టేసి ఒక 2 డేస్ ఏదో సొంటి గింజలు అనేవాళ్ళు, కానీ సొంటి అంటే ఇప్పుడు మనకు తెలిసిన సొంటి కాదు సార్. సో అదేదో సంథింగ్ గింజలు తీసుకొచ్చి అది వేడి వేడి రైస్ లో కలిపేసి ఒక 2 రోజులు పెడితే అది ఒక మంచి గుడ్ స్మెల్ సార్. అది ఎలా ఉంటుందంటే తింటుంటే అది ఒక ఏమంటారు డెసర్ట్ అంటారు, అలా ఒక డెసర్ట్ టైప్ లో అది అది అలా మారిపోయేది, దాన్ని సొంటికూడు అనేవాళ్ళు. అది ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు సార్ నాకు తెలిసి, అది ఆ రుచి అనేది ఇప్పుడు మనం చూడలేము. అలాగే కలిశారు వీళ్ళు తరువాణి అంటారు కొంతమంది, కలిచారు అనేవాళ్ళు ఆ కుండలో ఇప్పుడు ఈ గంజి మెయింటైన్ చేస్తూ అవి తీసి ఏదో అందులో పసుపు కలిపి సంథింగ్ ఏదో ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఆవిడ కాసి ఎంత టేస్ట్ సార్ అన్నంలో పోసుకుంటే అది అవన్నీ పోయాయి సార్ ఆ పెద్దవాళ్ళు. సో ఇది ఇలాగా మా అవ్వ కథలో అది చెప్పే అవకాశం నాకు వచ్చింది అని చెప్పేసి. అంటే ఈ కథల్లో ఎక్కువగా ఇంకొక ఇదేంటంటే చాలా తక్కువ చోట్ల మీరు కనబడతారు, అది ఒక అంటే ఒక ఫస్ట్ టైం మామూలుగా ఎవరైనా వాళ్ళ కథలు వాళ్ళు రాసుకునేటప్పుడు ఎక్కువగా వాళ్ళు ఉద్వేగానికి లోనై వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది, అది తక్కువ కనబడుతుంది కథల్లో. అది కూడా ఒక డిఫరెన్షియేటింగ్ పాయింట్ మీ కథల్లో. ఇప్పుడు మీరు అంటే మీరు సామాజిక బాధ్యత ఫీల్ అవుతున్నారా, ఈ ఈ వర్గాలు వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళ కథలు కూడా ఉన్నాయి, ఇవి మామూలు సమాజానికి దూరంగా ఉన్నాయి, వాటిని పరిచయం చేయాలి, తెలుగు భాషని కొద్ది ఇంకా సంపన్నం చేయాలి, అట్లా ఉద్దేశం ఏమన్నా ఉందా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి, అంటే ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యానికి కావాలి అని అనుకుంటున్నారా, ఎట్లా మీ అభిప్రాయం? నేను అదే అనుకుంటున్నాను సార్. ఏమో నేను అసలు ఇలా ఫస్ట్ కథ రాసేటప్పుడు సెకండ్ కథ రాసేటప్పుడు నాకు ఆలోచన లేదు, కానీ తర్వాత నేను ఆలోచించింది ఏమిటంటే ఎందుకని అనేక భాష తెలుగు భాషలోనే అనేక మాండలికాలు ఉన్నాయి. తెలంగాణ ఉంది,
అలాగే ఉత్తరాంధ్ర ఉంది, సీమ ఉంది, ఇంకా చాలా చాలా మన తెలుగులోనే చాలా ఉన్నాయి. ఇలా పేరుకు ఒక రెండు మూడు చెప్పినా కూడా ఇలా ఉన్నప్పుడు ఎందుకని మన మాండలికల్లో మనం ఎందుకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఎందుకని చేయకూడదు, ఏమి దాన్ని ఎందుకని మనం తొక్కి పెట్టాలి అనే ఒక ఆలోచన కూడా నాకు బలంగా వచ్చింది సార్. వచ్చినప్పుడు నేను ఇది నా ఫ్రెండ్తో డిస్కస్ చేసినప్పుడు తప్పే ఉంది, కాస్త తప్పే ఉంది, నువ్వేమీ లేనిది తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, అక్కడ మాట్లాడే మాటలే కదా నువ్వు, ఎస్ అక్కడ ఒక ప్రాంతంలో ఇవే మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఒక సాహిత్యంగా లేదా ఒక ఒక కథగా ఒక రూపకంగా ఎందుకు చూపించకూడదు ఈ ఒక ప్రక్రియలు అనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి అలా రాయాలని నేను అనుకున్నాను సార్, నాకు అది ఆలోచన అలాగో అలాగుందన్నమాట. ఇప్పుడు మీరు రాసిన కొన్ని వర్గాల వాళ్ళు గురించి ఏదైతే మీరు రాశారో అది వాటి గురించి చాలా తక్కువ చదువుకున్నాం మనం, వాళ్ళ గురించి ఇంకా రాయాలని మీకు అనిపిస్తుందా? సార్ తప్పకుండా, నాకు తెలిసినవి వాళ్ళ గురించి ఇంకా ఉన్నాయి, కొందరి గురించి నేను చెప్పలేకపోయాను, నా లాస్ట్ కథలో అన్నాను కొందరిని నేను రాయలేకపోయాను అని చెప్పి ఈ ఈ మొదటి సంపుటిలో. తప్పకుండా నేను రాయాలి అని ఉంటాను, రాస్తాను కూడా నా టైంని బట్టి వాటిని బట్టి చూసుకొని, ఇంత ఇంత టైం అని కాదు కానీ తప్పకుండా నేను రాయాలి అనుకుంటాను. ముఖ్యంగా నాకు తెలిసిన ఖుషీద ఉంది చూడండి, నేను అక్కడ చెప్పాను అది ఆవిడది రాయాలి అనుకుంటూ ఉన్నాను, అది అదే రాస్తా రాయబోతాను బహుశా రెండవ బుక్గా. మీరు నెక్స్ట్ రాబోయేది మేము ఆ నవలిక అనుకోవచ్చా, ఖుషీద మీద? అనుకోవచ్చు, దాదాపు అనుకోవచ్చు. అలా నేను అదే దానే రాయాలి, ఆవిడ గురించి రాయాలి అనుకుంటున్నాను. నాకు పరిచయం ఉంది, నేను మాట్లాడి ఉన్నాను తనతో, సో ఇది తన గురించి రాయాలి, చెప్పలేకపోయాను ఎక్కువగా అని చెప్పి. నాకు తెలిసిన ఇంకా ఉన్నారు, ఇప్పుడు ఆ కథల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించే చెప్పాలి అని అనుకుంటున్నాను సార్. ఇంకొక విషయం కూడా నాకు గుర్తు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీతో చెప్తున్నాను, మాండలికం అర్థం కాదు, యాస అర్థం కాదు అని అని సుధాగా అంటుంటారు, కానీ కొందరు ఈ బుక్ చదివి సార్ యూత్ కృష్ణా జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి నుంచి, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని, అన్నా నేను ఇది నేను అది అన్నా మీ బుక్ చదివానన్నా చాలా బాగుందన్నా, మా కళ్ళ ముందు జరిగినవన్నీ నువ్వు చెప్పినట్టే ఉంది కానీ ఏమి అక్కడ లేనిది ఏమి నువ్వు చెప్పలేదన్నా అని చెప్పి, నీ వయసు ఎంత అయ్యా అని అడిగా నేను, నాకు 22 అన్నా అని చెప్పాడు. సుధా 22 ఏళ్ళ వాడు, వాడు ఏదో క్రేజీగా ఉంటాడు, లేజీగా ఉంటాడు, లేకపోతే ఏదో పోతుంటాడు అని కదా సుధాగా ఒక నమ్మకం. కానీ అలా 22 అని చెప్పిన వాళ్ళు, 25 ఏళ్ళు అని చెప్పిన వాళ్ళు, ఇలా చెప్పిన వాళ్ళు నాకు దాదాపు ఒక 5-6 మంది నేను యూత్ ఈ బుక్ చదివారు, మాండలికం చదివారు, వాళ్ళు ఎవరు కూడా నెల్లూరు వాళ్ళు కాదు సార్, కృష్ణా జిల్లా నుంచి ఒక ఆయన చేశాడు, ఒక అబ్బాయి చేశాడు, పశ్చిమ గోదావరి నుంచి చేశాడు, తెలంగాణలో 2 చోట్ల నుంచి చేశారు. వాళ్ళు అడిగి బుక్ తీసుకొని చదివి తిరిగి నాకు సంతోషంగా ఫోన్ చేశారు. కనుక మాండలికం అర్థం కాదు, మరి ఎవరికి అర్థం కాదో తెలియదు, కానీ యూత్ కి చక్కగానే అర్థమైంది. 4 ప్రాంతాల మన తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళకి అర్థమైంది, అది నేను గ్యారంటీగా చెప్పగలను, నా బుక్ అని కాదు. కొన్ని పుస్తకాల్లో ఈ మధ్య చూసింది ఏమిటంటే ఇప్పుడు భాష ఎలా మాట్లాడతారు, యాస ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే కొన్ని ప్రత్యేకమైన పదాలు మన దగ్గరే వాడే, అంటే నెల్లూరు జిల్లాలోనే వాడే పదాలు కానీ ఏదైనా అనెక్సర్ మాదిరి మీకు ఆ వర్డ్స్ మీనింగ్ ఇచ్చారనుకోండి, అది మా వొకాబులరీ ఉపయోగపడుతుంది పాఠకుడికి. నేను ఆ పుస్తకం అలాంటి పుస్తకాలు చదివినప్పుడు ఏంటంటే నా భాష కొద్దో గొప్ప ఇంప్రూవ్ అయిందని అనుకుంటాను నేను, నాకు కొన్ని కొత్త పదాలు తెలుసుకున్నాయి అనేది. అది మీరు ఆలోచిస్తే బాగుంటుందేమో, కొన్ని ప్రత్యేకమైన పదాలు నెల్లూరు జిల్లాకే సంబంధించిన పదాలు కొన్ని మీరేమన్నా ఇవ్వగలిగితే. నిజమే సార్, నేను అది ఎప్పుడు వచ్చిందంటే నాకు ఈ బుక్ వచ్చేసిన తర్వాత నాకు హిందూపురం అనుకుంటా అక్కడ రాయలసీమలో అనంతపురం దగ్గర సడ్లపల్లి నిరంజన రెడ్డి గారని పెద్ద ఆయన రిటైర్డ్ టీచరు పెద్ద బుక్ రాశారు, చక్కగా తమ ప్రాంతపు యాసలో రాశారు సార్ ఆయన, నాకు ఆ బుక్ పంపారు ఆయన. పంపిన తర్వాత ఆయన ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో అది ఆయన బుక్ లో చేసి ఉన్నారు. అరే అరే ఇలా చేస్తుంటే మనం కూడా బాగుండేది అని ఒక అప్పుడు అనిపించింది సార్ నాకు, ఆయన ఆయన బుక్ చదివిన తర్వాత సడ్లపల్లి నిరంజన రెడ్డి గారు.
అంటే ఎక్కువ ఉండవండి కథకి. ఇప్పుడు మీరు రాసిన 2-3 పేజీల కథలో ఒక 2-3 ప్రత్యేకమైన పదాలు ఉంటాయి, మిగతావన్నీ అర్థమయ్యే పదాలే ఉంటాయి. అవి ఏమన్నా ఇవ్వగలిగితే అది మంచి మంచి ఉంటుంది. అదొకటి అండి. అంటే ఇంకొకటి, ఇప్పుడు నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారు రాస్తారు కదా, మునికన్నటి సేద్యము అట్లాంటి పుస్తకాలు, అంటే మా చిత్తూరు జిల్లా మాండలికం అది అనే దాని మీద రాస్తారు. అంటే ఆ నవలు కానీ కథలు కానీ ఆయనవి అట్లా ఉంటాయన్నమాట. అంటే మీ భాష అర్థం కాకుండా పోవటం అనేది, లేకపోతే మాండలికం డిఫరెంట్ గా ఉండేది అన్న క్వశ్చన్ లేదా, అట్లా చదివే కొద్దీ వాళ్లే నేర్చుకుంటారు ఎక్కడ ఎక్కడ ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు, వెళ్ళి ఎలా నేర్చుకుందాం మనం కూడా, మనకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది వీటి మీద, మనము నేర్చుకోవాలి అన్నట్టు. అంటే ఆ మాండలికాలు అవన్నీ చాలా, కానీ మీకు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి. అంటే మీరు అంత క్లుప్తంగా, అంటే మీరు ఇందాక శిల్పము ప్రారంభము ఎండింగ్ ఇన్ని అన్నారు, కానీ మీరు అంటే ఆబ్వియస్ గా మీకు ఈ టైంకి మీకు అవన్నీ తెలుసుంటాయి, కానీ అన్ని లక్షణాలు స్వతహాగా మీ కథల్లో ఉన్నట్టున్నాయి. అయ్యో నాకు ఇప్పటికీ కథ గురించి తెలియదు సార్. అందుకే నేను చెప్పా అయ్యా లాక్షణీకులు చెప్పిన లక్షణాలు వీటికి లేవని ముందే ఒప్పుకున్నాను నేను. నాకు నిజంగా కథ గురించి తెలియదు సార్. అంటే దానికి స్వతసిద్ధంగా వచ్చేసాయండి వాటిల్లో. దాంట్లో ఎవరైనా కూడా శిల్పం లేనని ఎవరు చెప్పలేరు, ఆరంభం లేదని ఎవరు చెప్పలేరు, అంతం లేదని ఎవరు చెప్పలేరు. అంత గొప్పగా అంటే అవి కొందరికి ఆ జ్ఞానం ఉంటది అనుకుంటాను. దానికి కథ లక్షణాలు ఉన్నాయి అని అంటే సంతోషం, లేవన్నా సంతోషం. నిజానికి నేను నా హృదయంలోంచి చెప్తున్నాను, దానికి ఏ లక్షణం ఉందో నాకు తెలియదు సార్. అదొకటి. ఇంకోటి అండి, అంటే మీ వచ్చింది కాబట్టి చెప్తున్న సందర్భం, మీ కవితలకి ద్రాక్ష కవిత్వం అని పెట్టుకున్నారు. అంటే నారికేళ్ల పాకం, ద్రాక్ష పాకం ఇట్లా ఉంటాయి. ద్రాక్ష పాకం అంటే అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోద్ది, రుచి తెలిసిపోద్ది అట్లా. కాదు కాదు, ద్రాక్ష పండు పుల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది, పెద్దగా ఎవరు లైక్ చేయరు అనే ఒక ఉద్దేశంతో, అయినప్పటికీ అదే గుండెకి మంచిది అది ఇది అని చెప్తారు కదా. నేను చాలా చిన్నదిగా రాస్తాను, అలా ఉంటుంది, అది కాస్త పుల్లగా ఉంటుంది, నాది కూడా స్వీట్ స్వీట్ పోయిటరీ కాదు ఇది అని ఇవన్నీ ఆలోచించి ద్రాక్ష అని పెట్టాను సార్. యాక్చువల్గా అది 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 ఏంది ఏం తెలియదని చెప్పుకోవడం అది ఒక స్ట్రాటజీ సార్. గొడవ ఉండదు, ఎవడి ఎవడు మాట్లాడేది వాడు మాట్లాడతాడు, మీకు మాట గొడవ ఉండదు. ఏమన్నా నాకేం తెలియదు. నాకు చాలా పరిమితం, ఎప్పుడైనా తెలుసు అని చెప్పుకుంటే ఇబ్బంది, ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఇచ్చింది ఇచ్చింది మీరు రాసింది మీరు రాసింది ఇష్టమైతే చదువుతారు, లేకపోతే గమనంటారు. అలా ఎందుకు రాసావు, ఇలా ఎందుకు రాసావు అని ఎవరు అడిగారు. అంటే ఇప్పుడు మీరు ఈ పుస్తకాలు అంటే సంకలనం కథలు, అంటే కవిత్వం నుంచి కథలకు వచ్చారు, కథల నుంచి నవలికలకు వెళ్తున్నారు. సో ఈ రకంగా ఇది పరిణామం అనుకుంటున్నారా, లేకపోతే ఈ అన్ని ప్రయోగాల్లో నేను చేస్తూ ఉంటాను? అంటే మీరు కవిత్వం నుంచి కథకు స్విచ్ అవటము, కథ నుంచి నవలికి స్విచ్ అవటము ఎలా ఉంటుంది మీ మీ అభిప్రాయంలో? లైక్ కవులందరూ రచయితలు కాలేరని నా అభిప్రాయం, మీరు ఎలా దీన్ని తీసుకుంటారు? ఎందుకంటే కవిత్ ఆ ద్రాక్ష కవితల నుంచి నేను ఎలా కథకున్నయ్యానో అలా ఒక ఆయన మన ఛాయా మోహన్ బాబు గారి ఒక సలహా, ఇలా అనుకోకుండా ఒకరు నన్ను నడిపించటమే కానీ నాపై నేను ఇది రాద్దాం అనుకున్నది లేదు సార్. యాక్చువల్గా అది అది వాస్తవం. ఎందుకంటే ఇలాంటప్పుడు చెప్పుకోవాలి ఏ స్టేజ్లో ఏ వ్యక్తి ఏ ఏ సూచన ఇచ్చాడు, ఏం చేశాడు అనే దానికి నేను చెప్తున్నాను. ఆ రోజు ఛాయా మోహన్ బాబు గారు మాట్లాడుతూ విజయ్ కవితం చాలా మంది రాస్తున్నారు, కథ ట్రై చేయకూడదు అని ఆయన అనటము, దాన్ని రాసుకురావటము, అది ఇలా అనేక పరిణామాలు చెంది ఈ రోజు ఒక బుక్ రూపంలో రావటం అని జరిగింది. దీన్ని నా ప్లాన్ అని ఎలా చెప్పగలను? అలాగే ఇప్పుడు నా మనసులో ఈ ఖుషీదా ఉంది, నాడు గురించి వివరంగా చెప్పాలి అంటే నేను అనుకున్న దాని అది నవలిక అవుతుంది అన్నాడు ఒక ఫ్రెండ్. అరే రాయి రాయితే మొత్తం ఎన్ని పేజీలు వస్తాయో ఆలోచించుకో, 50 పేజీలు రాని, 60 పేజీలు రాని, 100 పేజీలు రాని,
దాన్ని నవలిక అంటారు. ఓహో నవల నవలిక అంటారా, మంచిది. మరి నవలకి నవలకి ఏంటో తేడా అంటే, నవలంటే ఒక 200 పేజీలు ఉంటుంది లేదా 100 పేజీలు ఉంటుంది, నవలిక అంటే జస్ట్ ఒక 50-60 పేజీలు అయిపోతుంది అని తను చెప్పుకొచ్చాడు. అలాగా డిస్కషన్ చేసుకుని ఈవిడిది ఓ పెద్ద కథ అనుకోండి నవలిక కాకపోతే, ఈవిడి గురించి రాయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాను. ఇలాగా ఏదైనా కూడా అలా అనుకోకుండా జరిగిందే కానీ ప్లాన్ వేసుకొని నేనేదో ఇది రాయాలా అది రాయాలా అని చెప్పి ఒక తూకం వేసుకుని ఉంటే అసలు నేను రాయకపోయేవాడిని సార్, అది మాత్రం గ్యారంటీగా చెప్తా. ఎందుకంటే ఎట్లా రాయాలో తెలియదు, ఏం రాయాలో తెలియదు, దానికి అసలు ఏం రాయకపోయేవాడిని. ఒక రకంగా మొండిగా రాసుకుంటూ వచ్చా, ఎస్ మనకు తెలిసింది ఏదో రాద్దాం కానీ ఏదైతే చదువుతుంది అని. అంటే మనం బుక్ వస్తుందని కానీ ఇది బుక్ రూపంలో వస్తుందని కూడా నేను ఏ రోజు అనుకోలే. నా ఫ్రెండ్ ఇలా వేస్తున్నాను అని చెప్తే ఆయన వేస్తేనే బుక్ వచ్చింది తప్ప నా ప్రయత్నం కాదు సార్ అది. అది అలాగే నవలకి కూడా రాస్తా, అది ఏమవుతుందో అది అవుతుంది అది. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత విజయ్ గారు, ఇప్పుడు మీరు మీ పుస్తకం ఇంకా పాఠకులకి ఇప్పుడు మీరు సెకండ్ రీప్రింట్కి వెళ్తున్నానని చెప్పారు మీరు కదా, ఈ పుస్తకం రాసిన పద్ధతికి ఇప్పుడు మీకు వస్తున్న ఆదరణకి 300 కాపీలు చాలా తక్కువ. యాక్చువల్గా మీ పుస్తకం పాఠకులకి ఇంకా దగ్గరగా చేయడానికి మీరేమన్నా ప్రత్యేకమైన ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? నేను ఏం చేయట్లేదు సార్ ప్రయత్నం. ఇట్లా వాళ్ళు వీళ్ళు బాగుంది అనటం ద్వారా మరెవరు అడగటము అలా జరిగిందే కానీ నేను చేసింది ఏం లేదు. ఇలా ఎవరు ఇప్పుడు ఒక ఆయన చదివి హైదరాబాద్లో తన ఫ్రెండ్ ఎవరికో చెప్పారంట, ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పారంట, ఇద్దరు ఫ్రెండ్స్కి తనే నేనే పే చేస్తాను నువ్వు పంపించయ్యా అన్నారు. అలా ఓ ఇద్దరికి పంపాను. అలా అలా ఒక ఆయన ఒక 5 కావాలని అడిగారు. ఆయన ఫస్ట్ ఒకటి తెప్పించుకున్నారు చదివారు. నా 5 ఫ్రెండ్స్కి నేను ఇవ్వాలి పంపించు అని చెప్పి ఆయన ఒక 5 బుక్స్ అలాగా. అలాగే నా ఫ్రెండ్ ఒక ఆయన అయితే 20 పంపించు అన్నాడు. అలా అలా వెళ్ళాయి కానీ నా ప్రయత్నం కూడా ఏం లేదు. అది చదివిన వాళ్ళు బాగున్నాయని ఇంకొకరికి చెప్పటం ద్వారా అలా జరిగింది తప్ప సార్ నేనేం ప్రయత్నం చేయలేదు సార్. మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను మాండలికంలోనే ఈ మాండలికం గురించి తెలిసి తెలియక అంటే రాశాను, అంటే మాండలికంలో రాయాలని ఎందుకు అనుకున్నానో రాశాను కానీ రాయాలని ఒక పట్టుదలతో ఏం రాయలేదు. కాకపోతే మా అమ్మ నేను మాట్లాడుకున్న మాటలు అలాగే దించేయాలని ఒక ఆలోచన వచ్చి అలా స్టార్ట్ అయింది అది. అయితే రాను రాను మాండలికలను కూడా ఇలా ప్రోత్సహించిన వారు ముఖ్యంగా కొంతమంది ఉన్నారండి. మాండలికల్లోనే రాయాలనుకున్నాను. ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు మీకు అందరికీ తెలిసి ఉంటారు సార్, నెల్లూరు ఆయన కదా, ఆయన కూడా ఇప్పుడు తిరుపతిలో ఉంటారు, తిరుపతిలో ఉంటారు ప్రస్తుతం ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు. వారు కూడా చాలా సంతోషించారన్నమాట. ఎందుకు ఆయన ఒక మాట అన్నారు సార్, ఏమన్నారంటే ఒక బుక్కి ఏదో ఒక మీకు చెప్పారు కదా ఈతకోట సుబ్బారావు గారు అని చెప్పి ఆయన కథల సంక్రాంతి కథల పోటీ పెట్టారు. ఆ పెట్టి ఆ బుక్ని ఏదో సంథింగ్ రిలీజ్ చేయాలనుకుంటే ముందు మాటలు రాయమని ఉమామహేశ్వరరావు గారిని అడిగారట. ఆయన నన్ను యండ్లపల్లి భారతి గారిని కోట్ చేస్తూ తన ముందు మాటల్లో రాశారు సార్. యదారి బతుకులు రాసింది ఆవిడ యండ్లపల్లి భారతి, మీకు తెలుసుంటుంది. ఆవిడ గురించి నా గురించి రాస్తూ చక్కగా రాశారు. గోదావరి తీరంలో అగ్రహారపు కథలు రాశారు ఓకే, మరి ఈ సువర్ణముఖి తీరంలో ఈ మాలవాడ కథలు రాసినప్పుడు కూడా మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటూ ఆయన చక్కగా రాసుకుని వచ్చారు తన యొక్క ఆలోచనను. యండ్లపల్లి భారతి మాదిగవాడ బ్రతుకులు చెప్పింది. అలాగే నేను ఏదో నాకు తెలిసిన కొందరు, నేను ఒక మాలవాడనే కాదు మాదిగ ఎరుకల యానాది నక్కల వీళ్ళ కథల గురించి, వీళ్ళ గురించి పెద్దగా లోకానికి తెలియదు కదా సార్, తప్పకుండా వాళ్ళ గురించి నాకు తెలిసింది రాయాలి అనేటువంటి ఒక ఆలోచన రాను రాను వీళ్ళందరితో ఇలాంటి అందరితో మాట్లాడటం వల్ల కానీ ఇట్లా వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవటం వల్ల కానీ నేను అనుకుంటాను. నేనేదో తమాషగా మొదలు పెట్టాను, ఒక దీక్షగా ఒక కంకణం కట్టుకొని నేనేదో మాండలికాన్ని ఉద్ధరించబోతున్నాను, ఏమీ లేదు నమ్మిన, ఏ జస్ట్ ఒక తమాషా సంఘటన ఆ డిసెంబర్ నెలలో జరిగింది. నేనేదో రాయమన్నారు రాద్దామని చెప్పి అలా అనుకున్నది కాదు, ఇది తమాషగా తీసి పడేయాల్సింది కాదురా, ఇంత కొందరు పెద్దలు దీన్ని ఇట్లా చెప్తున్నారని వినేసి నేను మాండలికంలోనే నాకు తెలిసిన బ్రతుకులు నక్కలోళ్ళ బ్రతుకులు అయితే ఏమి, ఎరుకలోళ్ళ యానాదులోళ్ళ ఇలాంటి బ్రతుకులు పెద్దగా లోకానికి తెలియని బ్రతుకులు. నిజానికి ఆ సమారాధన అని చెప్పి సార్ చెంచయ్య కథలో రాశాను, మీరు
అది ఎంతమందికి తెలుసుంటుంది? ఒక 2 రాత్రులు పోలేరమ్మ గుడి దగ్గర వాళ్ళు చేసుకునే సంబరం లోకానికి ఎంతమందికి తెలుసు? వాళ్ళకి ఒక సంతోషం ఉంది, వాళ్ళకి ఒక వేషం వేయటం, ఆరు ఒక దాని ఏమంటారు, ఒక మేకప్ వేసుకోవటం, తమాషగా నవ్వుకోవటం, డ్యాన్సులు వేయటం, చిందులు వేయటం, పాటలు పాడటం. ఇంకా నేను అందులో చెప్పలేదు, వాళ్ళ సొంత పాటలు ఉన్నాయి, వాళ్ళు కవ్వించిన పాటలు ఉన్నాయి, నేను అవి రాయలేదు. కానీ వాళ్ళకి కొన్ని సినిమా పాటలకి వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే, సో ఇలాంటివన్నీ ఈ లోకానికి ఎప్పుడు తెలియాలి? ఏనాదుల గురించి, ఎరుకుల గురించి, ఈ సోది చెప్పే వాళ్ళ గురించి, ముఖ్యంగా బొమ్మలాటోళ్ళు, వాళ్ళ బ్రతుకులు నిజానికి వాళ్ళు ఇప్పటికీ రికార్డు డ్యాన్సులకు పోతూ ఉంటారు. వాళ్ళ గురించి ఎవరికి తెలుసు? ఎవరు చెప్తా? నీకెందుకు రా, మరి ఎవరు చెప్పకపోతే నీకే, నాకే, నాకెందుకని కాదు, మరి నేను వాళ్ళని చూశాను కదా, ఈ చెబుదాం, అందరూ చెప్పేది ఎందుకు? వీళ్ళ గురించి కూడా తెలియాలిగా. వాళ్ళు కొందరు ఇప్పటికీ లెటరిన్ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే లారీలు తిరుగుతూ ఉంటారు కొందరు. వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చామని చెప్పుకుంటారు, చెదిరిపోయాం అనుకుంటారు దేశం అంతా. వీళ్ళ గురించి నాకు దగ్గరగా వాళ్ళని చూశాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి ఎందుకు రాయకూడదు? నేను అందరూ అన్ని చెప్పారు, ఇక వీళ్ళ గురించి చెప్పడానికి బహుశా నాకు ఒక అవకాశం వచ్చిందేమో వీళ్ళ గురించి చెప్పడానికి. అని ఇదంతా బిగినింగ్ అయింది, అదేదో తమాషగా అయింది, కానీ కాదు, ఇలా చెప్పాలని ఇప్పుడు ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుని, ఇక నాకు అవకాశం ఉంటే తప్పకుండా ఇది ప్రింట్ అవుతుందా, బుక్ అవుతుందా, వాట్ ఎవర్ మేబీ అయ్యింది, నేను పట్టించుకోను, కానీ డెఫినెట్ గా నేను చెప్పాలనుకున్నది ఈ మాండలికంలో తప్పకుండా కొందరు గురించి చెప్పాలి చెప్పేసి, ఇక ఏం రాయడానికి లేదనుకుంటే మానుకుంటా, అంతకు మించి తప్పకుండా రాయి రాస్తూ కూర్చొని, కానీ చెప్పాల్సినవి మాత్రం ఖచ్చితంగా ఆ మాండలికంలో చెప్పాలి. వీళ్ళ బ్రతుకులు వీళ్ళ గురించి, ఎవరికి పెద్దగా తెలియని వాళ్ళ గురించి చెప్పాలి అనేది ఒక ఆలోచన. ఈ బుక్ వచ్చిన తర్వాత, ఈ నలుగురి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నాకు వచ్చింది సార్ ఆలోచన. ఇప్పుడు మీరు అడిగారు ఏమిటి మీరు వచ్చిన భవిష్యత్తు అంటే, ఇది వీళ్ళ పెద్దగా తెలియని వాళ్ళ గురించి, వాళ్ళ కఠోరమైన బ్రతుకు ఏంది, వాళ్ళు ఏమి ఏమి బాధలు పడుతున్నారు, ఏమను ఈ రోజుకి చాలా మంది బాధలు లోకానికి తెలియవు. అవి తెలిస్తే నీ కథ ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది అని అడగరు, ఎందుకంటే బ్రతుకు ఎలా ఎంత దుర్భరంగా ఉందో నేను కథ ఎలా సౌందర్యాత్మకంగా చెప్పను, ఎవరిని రంజిపడానికి, ఈ బ్రతుకులేమో ఇక్కడ ఇలా ఉంటే. కాబట్టి ఉన్నది ఆ ఉన్నట్టు, నేను చూసింది, నేను విన్నది వాళ్ళ ద్వారా, వాళ్ళు గమనించింది, వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఇదిగో ఇలా ఉన్నాయి అని చెప్తా. అది నేను తీసుకున్న ఒక నిర్ణయం, కాలం సహాయం చేస్తే తప్పకుండా వాళ్ళ గురించి రాస్తాను సార్. సార్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందర మీరు ఇప్పుడు మనం మాట్లాడింది కాకుండా, ఓకే ఓకే, నేను చెప్పదలుచుకున్నది ఒకటి చెప్తాను సార్. మాండలికం, అది ఏ మాండలికం అయినా, అది ఏ యాస అయినా, దయచేసి పాఠకులు దాన్ని అర్థం కావట్లేదనో తొందరపడో తీసిపడేయకుండా, అసలు కనీసం వాడు ఏం చెప్తున్నాడు అనేది ఒక 10 పేజీలైనా చదవండి. ఒక 10 పేజీలైనా చదివితే అసలు వాడు చెప్పేది ఏమిటి, దేని గురించి మాట్లాడుతున్నాడు, అతను అతని బాధ లేకపోతే సంతోషమా ఏమిటి అనేది, అది ఏ మాండలికమైనా కానివ్వండి, వాడు ఏం రాసినా ఎలా రాసినా కానివ్వండి, జడ్జ్ చేసే మైండ్తో కాకుండా అసలు వాడి కోణం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు ఆ రాసిన వ్యక్తి అనేది దయచేసి ఓపిక కలిగి ఒక 10 పేజీలో 15 పేజీలో చదవండి. అప్పటికీ నచ్చకపోతే మళ్ళీ చదవండి ఓ 15 పేజీ, నచ్చకపోతే తర్వాత మీరు తీసి పక్కన పెట్టండి. కానీ కానీ అది మాండలికం అని చూడగానే, అట్ట చూడగానో, 1 పేజీ చూడగానో, కథ టైటిల్స్ చూడగానో అది మాండలికం అనో, యాసనో, మన ప్రాంతం కాదనో, లేకపోతే ఇది పత్రికా భాష కాదనో పక్కన పెట్టకండి. ఎందుకంటే ఎన్నో బాధలు, ఎన్నో జీవిత సత్యాలు ఆ మాండలికాల్లో కూడా ఉండొచ్చు. అలా రాసేవాళ్ళు నేను కాదు, నాకంటే ముందు రాసిన వాళ్ళు ఉన్నారు, రాయబోయే వాళ్ళు ఉన్నారు. నేను అనుకోవటం వ్యక్తిగతంగా ఏ భాషలో అన్ని ఎన్ని మాండలికాలు ఉన్నాయో అన్నింటిలోనూ రావాలి బుక్స్. ఇది నేను ఇప్పుడు నమ్ముతున్నటువంటి సంగతి. ఆ నకలోళ్ళు మాట్లాడుకుంటారు, ఒకరికి అర్థం కాదు, నిజంగా వాళ్ళలో చదువు ఉంటే, వాళ్ళ లిపి ఉంటే, వాళ్ళు ఎంత హృదయ విదారకమైన బాధలు చెప్పుకునే వాళ్ళు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. చెట్ల కింద అసలు చెట్టు కూడా లేని, ఇందాక చెప్పారు ఆ కనకమహల్ సెంటర్ లో, దాన్ని ఏదో అంటారు, కనకమహల్ సెంటర్ లో ప్లాస్టిక్ పట్టలు వేసుకుని ఎండకి వానకి బతికేస్తుండే నక్కలోళ్ళు ఉన్నారు. అవునండి అవునండి, అదే నేను చూసింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా తరిమేశారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి తరిమేశారు అక్కడి నుంచి. ఎస్, తరిమేశారు. సో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు కూడా చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి భాష ఉంటే. కనుక దయచేసి ఆదరించటం లేకపోతే మరొకటి చేయటం కాదు, కానీ
దయచేసి ఏ మాండలికమైన ఏ యాసైనా అతను ఏం చెబుతున్నాడు, ఏమిటను ఉద్దేశం అనేది పాఠకులు దయచేసి గమనించి దాంట్లో నిజంగా ఏదైనా జీవితం ఉందా లేకపోతే మనకు ఏం చెబుతున్నాడు అతను అనేది గ్రహించండి, ఓపిక కలిగి అప్పుడు ఇక మీకు యాసలు గీసలు ఎన్ని అడ్డు రావు. తెలుగులో ఎన్ని మాండలికాలు ఉన్నాయో ఎన్ని యాసలు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆదరించినప్పుడే పాఠకులు చాలా మంచి సాహిత్యం వస్తుంది. ఇది మాత్రం నేను చెప్పగలను, నేనే కాదు కొందరు పెద్దలు కూడా ఇది చెప్పారు. మాండలికాలకు పెద్దగా ఆదరణ లేదు కానీ రావాలి. మాండలికమును కనుక పాఠకులు ఆదరిస్తే ఇంకా ఇంకా ఎందరో తప్పకుండా రాయగలరు. వాళ్ళ గోడో వాళ్ళ సంతోషమో వాళ్ళ బాధో చెప్పుకోవాలి అంటే మీరు ఆదరించడం దాన్ని బట్టి ఉంటుంది. అదొకటి నేను కోరుతున్నాను, ఏ మాండలికాన్ని తక్కువ చేయకండి, ఏ యాసని తక్కువ చేయకండి. అలా మీరు ఆదరిస్తున్నారంటే తప్పకుండా ఇంకా వెలుగులోనికి రాని ఎన్నో వెలుగులోకి ఎన్నో మూలల నుంచి వెలుగులోకి వస్తాయి. అదంతా మీరు తెలుగుని మీరు సపోర్ట్ చేయటమే అవుతుంది కానీ ఏ మాండలికాన్నో కాదు. ఇలా అంతా కూడా మనం తెలుగుకు చేస్తున్నటువంటి ఉపకారమే ఇది. మన తెలుగు ఎక్కడికి పోతుంది? ఇలా మాండలికాలను అన్నింటిని కూడా మీరు ఆదరిస్తూ ఉంటే తెలుగు ఎందుకు నిలబడదు? ఎవరో చెప్పారు తెలుగు 20 ఏళ్లలోనో 30 ఏళ్లలోనో మాయమవుతుందని చెప్పి. ఎందుకు మాయమవుతుంది? ఎందుకంటే మనకే విలువ లేదు, మనకే ఆదరణ లేదు. వాడిని వీడు వీడిని వాడు, వాడిది యాసని వీడు వీడిని మాండలికమని వాడు ఇలా చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ఎటు కాకుండా పోతుంది. మనకు మనమే సపోర్ట్గా నిలబడితే ఎక్కడికి పోతుందండి తెలుగు? కాబట్టి దయచేసి మాండలికాలని అవి ఏవైనా కూడా ఆదరించండి. ఇది ఒకటి నా అభ్యర్థన, నా విజ్ఞప్తి. ఫైనల్గా ఈ పుస్తకం చదవడం ఒక మంచి అనుభవం మాకందరికీ, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సాహితీ జీవితం ఇంకా సుసంపన్నం కావాలని మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్న మాట, చివరి మాట, కాశీభట్ల వేణుగోపాల్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అందరికంటే ముందు నా కథలు చదివారు, ఆశీర్వదించారు, నాకు ముందు మాటలు కూడా రాసి ఇచ్చారు. వారికి కూడా నేను ఎంతో సంతోషంగా వారిని కలవాలని కూడా ఉన్నాను వ్యక్తిగతంగా వెళ్ళి. వారికి నేను మీ అందరి మిగతా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీరు కర్నూలే కదా వచ్చే ఎంతసేపు? 5-6 గంటలు? అవును సార్, తప్పకుండా కలుస్తా. వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా రెండు కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ. మీకు చాలా మంది అభిమానులు తయారయ్యారు హైదరాబాద్ లో. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్స్ సార్, గిరి గారు థ్యాంక్ యూ.